Namam jhayit sarva vighno upashantayit Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwarah Guru Sachat Param Brahma Tasmai Sri Gurave Namah Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahma Nidhaye Vasishtaya Namo Namah Kujantam Rama Ramiti Mathuram Mathuracharam Aruhya Kavita Shakham Vande Valmiki Kokilam Shruti Smriti Purana Nam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagardha Vivasampraktav Vagardha Pratipattaye Jagata Pitaravvande Parvati Parameshwaru Suktim Samagrituna Swayameva Lachmihi Sri Rangaraja Mahishi Madurai Katakshaihi Vaidagyavarna Kunagumbhana Gauravairyam Kandula Karna Koharaha Kavayothayanti Haimodhvapundravajahanmakutam Sunasam Mandasmitam Makarakundalacharu Gandam Bimbadharam Bahuladirgha Krupakataksham Sriveng Kataishamukamatma Nisannidhattam Vimalapati Kamalakuti Pustaka Rudrachasyastahastaputi Kamachi Pachmalachi Kalita Vipanchi Vibhasi Vairinchi Manojabam Marutatulyavegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudhamukhyam Sri Ramadutam Sirasanamami Apadam apahartaram dataram sarvasampadam lokabhiramam Sri Ramam bhuyo bhuyo namam yam Harihi Om Parameshwara Swarupayana Sabhaki Namaskar Manaki Sanatana Dharmanlo Nadulu Achyanta Pramukhamainatuvanti Visheshanni Pondi Untayi మనం ఏదైనా పూజ చేయాలి అన్నా కూడా అసలు మొట్టమొదట కలశారాధనమోని ఆ నదులను నీటిలోకి ఆవాహన చేస్తాం గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అది యజమాని మీద ప్రోక్షించుకొని పూజా ద్రవ్యాల మీద ప్రోక్షించి ఎదురుగుండా ఉండేటటువంటి ఆరాధన చేయవలసిన పరమేశ్వర స్వరూపం మీద కూడా ప్రోక్షించి ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం సనాతన ధర్మంలో నదికి ఉన్నంత గౌరవం నదికి ఉండేటటువంటి పూజ నదికి ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా విశేషంగా ఉంటుంది నదిని కేవలం ఒక నీటి ప్రవాహంగా చూడడం ఉండదు ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది కేవలం అది నీటి నుండి ఉత్పన్నమైనటువంటి శక్తి కాదు ఒక్కొక్క నదికి ఉన్నటువంటి ఒక్కొక్క అధిష్టాన దేవత ప్రజలను ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకే ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో అక్కడక్కడ విశేషమైనటువంటి పూజ జరుగుతూ ఉంటుంది మీరు గమనిస్తే ఇది ఇవాళ నిన్న వచ్చినటువంటి ఆచారం కాదు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మ కూడా నదులను దాటవలసి వచ్చినప్పుడు నదులను ప్రత్యేకంగా ఎలా ఆరాధన చేశారో ఒక నదిని దాటి వెళ్లిన తరువాత మళ్లీ క్షేమంగా తిరిగి వచ్చి నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఆ నదికి నేను ప్రత్యేకంగా పూజ చేస్తానని నివేదనలు సమర్పిస్తానని సీతమ్మ మొక్కుకున్నటువంటి తీరు గమనిస్తే నదులకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ప్రార్థన చేసినటువంటి భక్తుల్ని అనుగ్రహించగలిగినటువంటివై ఉంటాయని అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైనటువంటి స్థితి అలాగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నది యొక్క అధిష్టాన దేవత వారితో మాట్లాడి వారి నుండి ఏదో ఒక బహుమానాన్ని తాను కోరుకుని స్వీకరించి సంతోషించినటువంటి సందర్భాలు కోకొల్లలు అటువంటి నదులు నదములు అని రెండు మాటలు పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పున ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే దాన్ని నది అని పిలుస్తారు పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి ప్రవహించి పశ్చిమాన ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే నదము అని పిలుస్తారు వేదం మనకందరికీ కూడా ప్రమాణవాక్కు ప్రమాణవాక్కు అంటే వేదం ఏం చెప్పిందో దాన్ని ఆధారంగా చేసుకుని మన జీవితాన్నంతటినీ కూడా మనం చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మనకి ఐదే ప్రమాణములు అందులో మొట్టమొదటిది శృతి
రెండవది స్మృతి, మూడవది పురాణము, నాలుగవది శిష్టాచారము, ఐదవది అంతరాత్మ. ఇందులో ఈ క్రింది నాలుగు కూడా ఎప్పుడు వేదంతో విభేదించవు. వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి, అపౌరుషేయము. అది ఎవరో మనుష్యుల చేత రచింపబడినది కాదు. పరమేశ్వరుడు ఎంత అనాదియో వేదము కూడా అంతే అనాది. అటువంటి వేదమంత్రాలు సమాధిలో ఉన్నటువంటి ఋషులకు వినపడ్డాయి. వినపడి వారు ఆ మంత్రములను తమ శిష్యులకు స్వరప్రోక్తంగా అప్పజెప్పారు. అందుకే వేదమంత్రాలకి ప్రాణం ఎక్కడుంటుంది అంటే స్వరంలో ఉంటుంది. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో గురువుగారి శిష్యుల్ని కూర్చోపెట్టుకుని ఆ మంత్రాన్ని చెప్తారు. ఆ స్వరంతో పాటుగా మంత్రం పలకడం నేర్చుకుంటాడు. భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి వేదం ఏదున్నదో ఆ వేదమే ప్రమాణము. మనం ఎలా బ్రతకాలి అన్నదాన్ని నిశ్చయం చేసి చెప్పగలిగినది ఎవరు అంటే వేదం ఒక్కటే. అటువంటి వేదము పరమ ప్రమాణము. అటువంటి ప్రమాణవాక్కైనటువంటి వేదము నది అనేటటువంటి మాటని నిర్వచనం చేసింది. నది అన్న మాట ఎందుకు ఉత్పన్నమైందో, నదులను ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో, ప్రవాహానికి నది అని కొన్ని చోట్ల ఎందుకు పేరొచ్చిందో చెప్పింది. చెప్తూ యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ ఇతి నామధేయం ప్రాప్త అని. ఎక్కడైతే ప్రవాహము తనంత తానుగా ఒక నాదాన్ని ఒక చప్పుడు చేస్తుందో, అది ఎటువంటి చప్పుడు అని అడిగారు. ద్యులోకం నుంచి మొట్టమొదట ప్రారంభమైనటువంటి జలప్రవాహం మేఘమండలంలోకి చేరి మేఘమండలం నుంచి వర్షంగా పడి పెద్ద జలధార ఎత్తు నుంచి కింద పడి రాళ్ల మీద పడినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో, అటువంటి శబ్దాన్ని ఉత్పన్నం చేస్తూ ప్రవహించేటటువంటిది ఏది ఉంటుందో దాన్ని నది అని పిలుస్తారు. అందుకే నది నిశ్శబ్దంగా ప్రవహించదు. నది ఒడ్డును నిలబడి చూస్తే నదీ ప్రవాహానికి ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అందుకే నదుల ఒడ్డున కూర్చుని ధ్యానం చేసేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఆ నదులు ప్రవహిస్తున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి నాదముతో మమేకమై ధ్యానము చేయగలిగినటువంటి వాడు కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని సిద్ధింప చేసుకోగలుగుతాడు. అంతటి మహోన్నతమైనటువంటి నాదంతో ప్రవహిస్తుంది కాబట్టి దానికి నది అని పేరు. ఆ నదిలో ప్రవహించేటటువంటి జలము ఏది ఉంటుందో అది 10 గుణములను కలిగి ఉంటుంది అని మనకి వేదం ప్రబోధం చేస్తోంది. మొట్టమొదటిది సాధువైనటువంటి రూపము, రెండవది బలము, మూడవది తేజస్సు, నాల్గవది శౌచము, ఐదు ఆరోగ్యము, ఆరు ఆయుర్దాయము, ఏడు అలోలుపత్వము, ఎనిమిది దుస్వప్నము నశించుట, తొమ్మిది తపస్సు, 10 మేధ. ఈ 10 లక్షణములు ఎక్కడి నుంచొస్తాయి అంటే నదిలో ప్రవహించేటటువంటి జలములను స్నానమునకు వాడిన, అంటే నదీ స్నానం చేసిన, నదులలో ఉండేటటువంటి నీరు త్రాగిన, నదికి నమస్కరించిన, నదిని స్మరించిన, అంత పుణ్యమూ కలుగుతుంది. నదీ జలములు ఈ 10 గుణములను కూడా మనుష్యులకు ఇవ్వగలిగినవై ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచొస్తాయి అంటే సనాతన ధర్మంలో అది కేవలము నీటి నుంచి వచ్చినది కాదు. నీ ఆ నదీ ప్రవాహానికి అధిష్టానంగా ఉన్నటువంటి దేవత అనుగ్రహశక్తిగా అది ప్రసరిస్తుంది. అందుకే కొన్ని కొన్ని నదుల యొక్క జలాల్ని నోటిలోకి పుచ్చుకుంటే పరమపుణ్యం. కొన్ని కొన్ని నదుల జలాల్ని పుచ్చుకోక్కర్లేదు, తల మీద చల్లుకుంటే చాలు. కొన్ని కొన్ని నదుల యొక్క జలాల్ని అసలు ఏమీ చెయ్యక్కర్లేదు, ఆ ప్రవాహం వంక ఒక్కసారి చూస్తే చాలు. కొన్ని కొన్ని నదుల్ని స్మరిస్తే చాలు. అంత గొప్ప శక్తి నదులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ నదులు ఈ సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు ప్రవర్తించడం ప్రారంభించాయి. కొన్ని కొన్ని భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవంతుని నుండి ఉత్పన్నమై ప్రవహించడం మొదలుపెట్టాయి. అందుకే నదులు ఇవ్వగలిగినటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే సాధుస్వరూపాన్ని ఇస్తాయి. అందుకే పూర్వం నాగరికత అంతా కూడా జనావాసములన్నీ కూడా ఎక్కడుండేవి అంటే నదీ తీరముల ఎందే ఉండేవి.
ఆ నదిలో ప్రతిరోజు మజ్జనం అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యడానికి అలవాటు పడినవాడు ఎవరు ఉంటారో అటువంటి వారి యొక్క రూపము సాధుస్వరూపం అవుతుంది. అంటే చూడగానే వ్యగ్రతతో కూడుకున్నటువంటి రూపం కాకుండా ఆంతరమునందు ప్రశాంతత, పైన ముఖంలో కూడా ఆ ప్రశాంతత అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ కారణం చేత ఆ వ్యక్తితో కలిసి ఉన్న, ఆ వ్యక్తి సమాజంలో ప్రవర్తిస్తున్న కారణం చేత అందరికీ శాంతి కలుగుతుంది. అటువంటి సాధురూపాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే నది. రెండవది, ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి వారికి శరీరమునకు మంచి బలం కలుగుతుంది అని. ఎందుకనంటే చంద్రుడికి సుధాకిరణుడు అని పేరు, హిమకరహ అంటుంటారు శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో. ఆ కిరణముల నుండి అమృతము స్రవిస్తుంది అని. ఆ అమృత ధారని నదీ జలాలు స్వీకరిస్తాయి. స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలంలో నదిలో స్నానం చేస్తే ఆ అమృతము నీటి యందు ప్రవేశించి ఉంటుంది, ఆ ఔషధీతత్వమునంతటినీ పుచ్చుకుని ఉంటుంది. కాబట్టి అటువంటి అమృతం కలిసినటువంటి జలములు శరీరమునకు తాకినటువంటి కారణం చేత ఆరోగ్యము ఏర్పడుతుంది. మూడవది, శరీరమునకు బలము కలగడమే కాకుండా తేజస్సు ఉద్భవిస్తుంది. నేను మీతో ఇంతకుముందే మనవి చేశాను, ఆ చంద్రకిరణముల యొక్క స్పర్శ ఉన్న కారణం చేత నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం నీటి ప్రవాహంతో పాటుగా ఉన్న కారణం చేత ప్రతిరోజు నదీ జలాలలో స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు గొప్ప తేజస్సుని సంతరించుకుంటారు. నేను నా జీవితంలో వ్యక్తిగతంగా చూశా, కొంత కొంతమంది వృద్ధులైపోయినా కూడా అపారమైనటువంటి తేజవంతులై ఉంటారు. ఎందుచేత అని అడిగితే వారు అసలు నదీ స్నానం ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా నియమంగా ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. ఆ నదీ స్నానం కోసమే ఆ నది ప్రవహించేటటువంటి ఊరితో మమేకమై అక్కడ ఉండిపోతూ ఉంటారు. ఆ నదీ స్నానం మనిషికి తేజస్సునిస్తుంది, అంటే కూర్మవాయువుని బలం చేస్తుంది. కూర్మము అని లోపల ఒక వాయువు ఉంటుంది, మనం ఒక్కసారి పీల్చినటువంటి వాయువు 10 వాయువులుగా విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని. ఇందులో ఈ కూర్మవాయువు కాంతిని ప్రసరింపచేస్తుంది శరీరానికి. అంత గొప్ప కాంతి వలయాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే నదీ జలములలో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అటువంటి కాంతి కలుగుతుంది. కాబట్టి నదీ స్నానము కాంతినిస్తుంది. అలాగే నదీ స్నానము ఆయుర్దాయకారకమై ఉంటుంది. ఎందుచేత అంటే మనకి ఇప్పటికీ ఆయుర్వేద శాస్త్రంలో ఒక మాట చెప్తూ ఉంటారు, జీర్ణశక్తి బాగా ఉండాలి అన్న, లేదా శరీర ఆరోగ్యం బాగుండాలి అన్న, తొట్టె స్నానం చేయిస్తున్నప్పుడు నీటి ప్రవాహం మందంగా కడుపు యొక్క కింది భాగానికి తగిలి చాలా మృదువుగా కడుపు పైభాగం మీద నీటి ప్రవాహం తగిలి ఆ ఒత్తిడి తగిలితే శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవయవములు బాగా పనిచేస్తాయి అని. ఈ నీటి ప్రవాహంలో పురుషుడు ఎదురుకి నిలబడి స్నానం చేస్తాడు, ఆ పొత్తి కడుపు దగ్గర ఒరుసుకున్నప్పుడు నీటి ప్రవాహం అది అపారమైనటువంటి ఆరోగ్యానికి కారణమవుతుంది. మనకి శంకర విజయాల్లో శంకర భగవత్పాదుల యొక్క జీవిత చరిత్రలో పతంజలి చరిత్రలో చెప్తారు, అన్నం తినడం కూడా మరిచిపోయి నిద్రపోయాడు ఒకప్పుడు చంద్రశర్మ అనబడేటటువంటి బ్రాహ్మణుడు. అతను శరీరం విడిచిపెట్టేస్తాడేమో నిద్దట్లోనే అని భయపడినటువంటి ఒక వైశ్యకాంత ఆ పిల్లవాడి కడుపు దగ్గరికి పెరుగు అన్నం పలచగా తెచ్చి కడుపు మీద పోసి రుద్దుతుంది. రుద్దితే ఆ రోమకూపములలోంచి పెరుగు అన్నం యొక్క శక్తి లోపలికి వెళ్ళి బ్రతుకుతాడు. పతంజలియే ఆ రూపంలో వచ్చాడు. పతంజలి మూడిటికి కావలసినటువంటి శాస్త్రాన్ని ఇచ్చాడు, మనసుని శుద్ధి చేయడానికి యోగశాస్త్రాన్ని ఇచ్చాడు, వాక్కు శుద్ధంగా ఉండడానికి వ్యాకరణానికి మహాభాష్యాన్ని ఇచ్చాడు. ఆయనే చరకుడు అన్న పేరుతో మళ్ళీ ఆయుర్వేద సంహిత, శరీరం బలంగా ఉండడానికి కావలసినటువంటి సంహితనిచ్చాడు. అటువంటి పతంజలి చంద్రశర్మగా ఉన్నప్పుడు వైశ్యకాంత ఆయన కడుపు మీద పెరుగన్నం పలచగా చేసి రుద్దితే
ఆ శక్తి లోపలికి వెళ్లిన కారణం చేత బ్రతికాడు అని ఇప్పటికీ శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో చెప్తారు. కడుపుకి ప్రవాహం ఎదురు తిరిగి నిలబడినప్పుడు పొత్తి కడుపు దగ్గర ఒరుసుకున్నటువంటి కారణం చేత ఆ నీటి యందు కరిగినటువంటి సుధాకిరణుడైనటువంటి చంద్రుని నుండి వచ్చినటువంటి అమృతం శరీరము చేత గ్రహింపబడి అది ఆరోగ్యమునకు కారణమవుతుంది. ఆరోగ్యము ఆయుర్దాయము రెండు నది యొక్క స్నానం చేత అనుగ్రహింపబడతాయి. అలాగే ఈ రెండిటితో పాటుగా అలోలుపత్వం అంటే లౌల్యము కలగకుండా ఉండడం. ఏదో ఒక విషయం ఇది శాస్త్ర విరుద్ధం, అలా ప్రవర్తించకూడదు, అలా సుఖాన్ని అనుభవించకూడదు, అది చాలా తప్పు అని తెలుసు, కానీ తనని తాను నిగ్రహించుకోలేక బలహీనతతో అది తప్పు అలా చెయ్యకూడదు అని తెలిసినా సరే ఆ తప్పు చేసి దాని వలన కలిగినటువంటి సుఖంతో మమేకమవుతూ ఉంటాడు. కానీ అలా నిషిద్ధకర్మని ఆచరించి సుఖాన్ని పొందడమే పాపాన్ని మూట కట్టుకోవడం అని, ఆ పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుందని తెలియనివాడు కాడు, తెలుసు. కానీ లౌల్యం అంటారు. లౌల్యం అంటే ఆ సుఖాన్ని అనుభవించకుండా ఉండలేడు. అందుకని శాస్త్ర విరుద్ధమైనటువంటి సుఖమైనప్పటికీ అటువంటి సుఖాన్ని అనుభవించి సంతోషాన్ని పొందుతాడు. దానికి విరుగుడు మనస్సుకి నిషిద్ధకర్మ పట్ల అనురక్తి కలగకుండా నిషిద్ధకర్మ నుండి తప్పించుకోగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే నదిలో స్నానం చేసినటువంటి కారణం చేత ఏర్పడుతుంది అని. అలాగే దుస్వప్న ఘాతంచ, దుస్వప్నాలు కలుగుతాయి ఒక్కొక్కప్పుడు. ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ దుస్వప్నముల వలన కలిగేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితము అన్వయము కాదు. అన్వయము కాకుండా వారు రక్షింపబడతారు. అంత గొప్పది నదీ స్నానం. అటువంటి దుస్వప్నమును పోగొట్టడం ఒకటైతే తపశ్శక్తిని ఇస్తుంది. తపశ్శక్తి అంటే మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి కూర్చోమ్మని కాదు నా ఉద్దేశ్యం. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి అన్ని రకాలైన ఇంద్రియ ఉద్ధతులను పక్కన పెట్టి పరమ ప్రశాంతంగా మనస్సు ఏ వస్తువుని మీరు ఆలంబనంగా ఇచ్చారో ఆ ఆలంబనంగా ఇచ్చినటువంటి వస్తువునందు తదేక దృష్టితో నిలబడి దానితో తాదాత్మ్యత చెంది చిట్ట చివరికి ధ్యానము చేయువాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము అన్న మూడు పోయి ఒక్కటిగా మారిపోగలిగినటువంటి శక్తి దేని నుండి ఉత్పన్నమవుతుంది అంటే నదీ స్నానము వలన కలుగుతుంది. అందుకే ఇది చాలా గొప్ప ప్రక్రియ తపస్సు అంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళి కూర్చోమ్మని కాదు నా ప్రతిపాదన. శృణ్వన్ తపః అని మనకి శాస్త్రంలో ఒక మాట, వినుట తపస్సు. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, గురువుగారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గురువుగారు మాట్లాడడం ఒక గొప్ప విషయం అయితే ఆ మాట్లాడినటువంటి మాటలలో ఒక్క మాట కూడా అనవసరంగా జారిపోకుండా చెవులు దొప్పలు చేసుకుని పట్టుకుని లోపలికి తీసుకోగలిగినటువంటి ప్రజ్ఞ, దాని యందే మనసు పెట్టి కూర్చోగలిగినటువంటి లక్షణము ఉత్పన్నమైతే అలా ఎంతసేపు కూర్చుని విన్నాడో అంతసేపు తపస్సు చేశాడనే పిలుస్తారు. అందుకే శృణ్వన్ తపః. ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు, గొంతు కూర్చున్నాడు, రెండు మోకాళ్ల మధ్యలో బిందె పెట్టుకున్నాడు, ఆవు యొక్క శిరముల నుండి పాలని స్రవించేటట్టుగా పితుకుతున్నాడు. కానీ ఎవరితోనో మాట్లాడుతుండడంలో ఇప్పుడు ఆ శిరములను పట్టి లాగినప్పుడు వచ్చినటువంటి పాలు మాత్రం బిందెలో పట్టలేదు, నేల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు తాను ఎంత పరిశ్రమ చేసినా ఆ శిరములలో నుంచి లాగినటువంటి పాలు బిందెలో పడకుండా పక్కన పడిపోతే ఎలా నిష్ప్రయోజనమైపోతాయో, అలా ఎంత పవిత్రమైనటువంటి విషయమైనా సరే అది వినడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనస్సు దాని మీద నిలబడేటట్టుగా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించిన వాడెవరుంటాడో వాడు కొన్ని వేల గ్రంథములు చదివినటువంటి వాడితో సమానం. అన్ని విషయాలను తెలుసుకుని లోపలికి పుచ్చుకోగలుగుతాడు. కేవలం శరీరం వచ్చి కూర్చుందనుకోండి, మనస్సు మాత్రం ఎక్కడో తిరుగుతోంది, ఏం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు, వినేది
చెవిలిలోంచి లోపలికి వెళ్ళవలసినది వెళ్ళలేదు, ఎక్కడికో పోతోంది మనస్సు, లోపలికి వెళ్ళదు. అప్పుడు శరీరం అక్కడ కూర్చోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? అందుకే శృణ్వం తపః, కూర్చుని వినడం తపస్సు. ఎప్పుడైనా సరే ఆ మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది సాధ్యమైందా, ఆ వ్యక్తి ఇందులోనైనా సరే ఉత్తీర్ణుడైపోతాడు. పూజకెళ్ళి కూర్చున్నాడా, మనసు పెట్టి పూజ చేయగలడు. ధ్యానంలో కూర్చున్నాడా, ధ్యానం చేయగలడు. చదువుకుంటున్నాడా, పుస్తకంలో ఉన్నది తలలోకి వెడుతుంది. ఒక వస్తువుని పరిశీలిస్తున్నాడా, దాన్ని ఆశాంతము కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా పరిశీలించగలడు. ఒకటి వినడానికి వెళ్ళాడా, బాగా వినగలడు. ఒక విషయాన్ని చూస్తున్నాడా, బాగా చూడగలడు. ఇది ఇంద్రియముల యొక్క శక్తి కాదు, వెనక ఉన్నటువంటి మనసు పొందినటువంటి ఏకాగ్రత. ఈ ఏకాగ్రతకి తపస్సు అని పేరు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నదీ స్నానం చేసినప్పుడు ఆ నదులలో ఉండేటటువంటి ఉదక స్పర్శ చేత అటువంటి తపశ్శక్తి అంకురిస్తుంది అని. పదవది మేధ. మేధ అన్న మాటకు అర్థం జ్ఞాపక శక్తి. బాగా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే తాను ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు. విన్న విషయాన్ని 10-10 మార్లు లోపల అదే పనిగా తిప్పుతుంటే విషయం జ్ఞాపకంలో ఉంటుంది. కాదు అసలు ఏ విషయాన్ని చూడనివ్వండి, మరిచిపోడు, అలా జ్ఞాపకం ఉంటుంది. మనస్సు దాన్ని ముద్ర కింద పట్టుకుంటుంది. అలా పట్టుకోగలిగినటువంటి శక్తి, అలా ధ్యానం చెయ్యగలిగినటువంటి శక్తి, ఎప్పుడో విన్న విషయం, ఎప్పుడో చూసిన విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎన్ని సంవత్సరముల తర్వాత అయినా సరే మళ్ళీ అది చెప్పగలిగినటువంటి ప్రజ్ఞకి మేధ అని పిలుస్తారు. ఈ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది, మేధాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానము చేత వస్తుంది. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు భారతదేశాన్ని అంతటినీ కూడా పాదచారి అయి పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ పవిత్ర జలాలున్నా సరే అక్కడక్కడ ప్రయత్నపూర్వకంగా వెళ్లి గురుకులిడుతుండేవారు. వారి జ్ఞాపక శక్తి అసాధారణం. ఎప్పుడో 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడికి 50 సంవత్సరాలు వచ్చిన తరువాత కూడా ఆయన జ్ఞాపకం పట్టుకునేవారు. నువ్వు ఫలానా కదా అని అడిగేవారు. 15 ఏళ్ల పిల్లవాడు 50 ఏడు వచ్చేటప్పటికి ఎంత మార్పు చెందుతాడు. కానీ అంత వయసు వచ్చినటువంటి పిల్లవాడిని ఆయన 90 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గుర్తుపెట్టి పిలిచిన సందర్భాలు కొన్ని నాకు తెలుసు. అలా పిలవబడి సంతోషించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ ఆ విషయం చెప్తుంటే నేను పరవశించిపోతూ ఉంటాను. ఆంధ్రా బ్యాంక్కి జనరల్ మేనేజర్ చేసి చాలా కాలం ముంబైలో ఉండి ఆయన పదవీ విరమణ చేశారు. శివకోటరాజు గారని, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంటారు ఆ దంపతులు. ఆ శివకోటరాజు గారు నాతో చెప్తూ ఉంటారు, చిన్నతనంలో మహాస్వామి వారి దర్శనం చేశానండి, ఆ తరువాత నాకు ఇంచుమించు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నేను కామకోటి మఠానికి వెడితే ఎక్కడో దూరంగా కూర్చుని అప్పటికి కళ్ళజోడు పెట్టుకుని చుట్టూ శిష్యులు కూర్చుని దూరం నుంచి ప్రదక్షిణం చేయించేవారు భక్తుల్ని. అంత పెద్దవారైపోయి మిగలముగ్గిన పండులా అయిపోయినప్పుడు కూడా 50 ఏళ్ళు వచ్చినటువంటి రాజుగారిని గుర్తుపట్టి వేలు పెట్టి పిలిచారు. ఎవర్నా ఎవర్నా అనుకున్నారు, ఇలా ఇలా చూపిస్తే ఈమె పంపించారు. దగ్గరికి వెళ్ళిన తరువాత, నువ్వు ఫలానా వారబ్బాయివి కదూ, మీ నాన్నగారు సన్యసించారు కదూ, మరి మఠానికి వచ్చి వెళ్ళిపోతామే, సన్యసించిన వ్యక్తి కొడుకువి, ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళు వెళ్ళు భోజనానికి వెళ్ళు అన్నారు. తెల్లబోయారు ఆయన. ఆయన నేను ముంబై ఉపన్యాసాలకు అడితే వాళ్ళింట్లోనే ఉండేవాడిని. మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జ్ఞాపక శక్తి అటువంటిదండి అంటుండేవారు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక్క విషయం చూసిన చదివిన వారు మర్చిపోరు. అంత జ్ఞాపకం పేరుతో కలిపి ఎక్కడది అంటే, ఆ నదుల యొక్క స్నానము వలన, ఆ నదీ జలముల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత జ్ఞాపక శక్తి కలుగుతుంది. అందుకే మేధ. అలాగే నదీ జలములకు ఒక విశేషం ఉంటుంది, శ్రద్ధావా ఆపహ అంటుంది వేదం. నీటి నుండి ఏం కలుగుతుంది అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలగడం అంటే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే.
శాస్త్రం చెప్పినటువంటి మాట ఏది ఉందో అది, గురువుగారు చెప్పినటువంటి మాట ఏది ఉందో అది పరమ సత్యములు. వాళ్ళ నోటి వెంట అసత్యాలు రావు. శాస్త్రం చెప్పింది సత్యం, గురువుగారు చెప్పారు సత్యం అన్న నమ్మకంతో దాన్ని అనుష్ఠించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ కలిగితే ఏమవుతుంది అంటే, సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడు జీవితంలో పొందలేనిది అన్నది ఉండదు, సమస్తము చేకూరుతాయి. ఎక్కడి నుంచి చేకూరుతాయి అంటే, అదిగో ఆ గురువు గారి మాట, శాస్త్రము చేత చెప్పబడిన మాట, సత్యములు అన్న పూనిక కలగడం చేత. ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నదీ స్నానం చేయడం చేత వస్తుంది. అందుకే ప్రతినిత్యము నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి పుణ్యకర్మాచరణమునందు విశేషమైనటువంటి అనురక్తి కలుగుతుంది. ఆ అనురక్తియే వారి చేత నిషిద్ధ కర్మల్ని భంజనం చేయించి విహిత కర్మాచరణమునందు అనురక్తిని పెంచి కురుపుణ్య మహోరాత్రం అని శరీరం ఉండగా చెయ్యగలిగినంత పుణ్యం చేసుకోవాలని, వారు పుణ్యకర్మాచరణము చేయడంలో మంచి అభిరుచిని పొందినటువంటి వారై జీవితాన్ని సార్థక్యం చేసుకుంటారు. అటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నదీ స్నానము వలన వస్తుంది. ఇన్ని ప్రయోజనములకు ఆలవాలము నదులు. ఆ నదులు ఇన్ని రకాలైనటువంటి శక్తుల్ని అనుగ్రహిస్తాయి. అనుగ్రహించడమే కాదు, నదులన్నిటికీ కూడా ఆ నీటికి పైన ఎప్పుడూ కూడా అనుగ్రహ శక్తిగా ఉండేవాడెవరు అంటే పరమేశ్వరుడు. అందుకే అటువంటి పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి లోకాలనన్నిటినీ బ్రతికిస్తాడు. వ్యాసభగవానుడు లింగపురాణం చేస్తూ, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. నీటి రూపంలో ఉంటాడు శివుడు, అందుకే ఆయనకి భవ అని పేరు, భవాయ దేవాయ నమః అని. ఆ నీటి రూపంలో ఉండేటటువంటి శివుడు సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క ప్రాణములను కాపాడతాడు. అందుకే వేదం నీటిని కీర్తిస్తుంది. ఒక్క నీటికి మాత్రమే ఒక శక్తి ఉంది. శరీరము నుండి ఉద్గమిస్తూ పైకి లేచిపోతున్న ప్రాణాల్ని మళ్లీ వెనక్కి తెచ్చి శరీరమునందు ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి పంచభూతాల్లో ఎవరికుంది అంటే, ఒక్క నీటికే ఉంది. మీరు పృథివీ, తేజో, వాయు, ఆకాశములు ఈ నాలుగింటిలో ఏది కూడా ప్రాణము ఉత్క్రమణమైపోయి స్పృహ తప్పిపోయినప్పుడు ఊపిరి తీస్తుండొచ్చు, కానీ ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోయి ఉద్గమిస్తున్నప్పుడు వాటిని వెనక్కి తేగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే, ఒక్క నీటికే ఉంటుంది. అందుకే స్పృహ తప్పి పడిపోయిన వాడికి నిప్పు తగల్చండి, యాపిల్ పండు చేతిలో పెట్టండి అనరు, నీళ్లు చల్లుతారు ముఖం మీద. నీళ్లు చల్లి కాసిన నీళ్లు తాగిస్తే వెంటనే స్వస్థత పొంది లేచి నిలబడతాడు. నీరు ప్రాణములను వెనక్కి తేగలిగినదై ఉంటుంది, మూర్ఛ నుంచి మనిషిని పైకి లేచేటట్టుగా చేస్తుంది. ఇన్ని శక్తులు నీటి యందు ఉన్నాయి కాబట్టే ఆ నీటిని అమృతము అని పిలుస్తారు. ఈ లోకంలో ప్రవహించేటటువంటి అమృతం ఏది అంటే నీరే. ఆ ప్రవాహ స్వరూపమే నది. ఆ నదులు మామూలుగా ఏదో సాధారణంగా ప్రవహించేటటువంటి స్వరూపాలుగా సనాతన ధర్మం చెప్పలేదు. పరమ సత్యమేమి అంటే, ఆ నదులకు సనాతన ధర్మానికి అంత గొప్ప సంబంధం ఉంది. ఎంతకాలము నదులు గౌరవింపబడతాయో, ఎంతకాలము నదీ తీరములలో సనాతన ధర్మ సంబంధమైన కార్యక్రమాలు నడుస్తుంటాయో, ఎంతకాలము నది పట్ల మనం మర్యాద పాటిస్తామో, ఎంతకాలం నది పట్ల మనం గౌరవాన్ని ప్రకటన చేస్తామో, అంతకాలమో కూడా నదులు లోకాన్నంతటినీ అనుగ్రహిస్తుంటాయి. అటువంటి శక్తులు కలిగినటువంటివి నదులు. ఏదో సాధారణమైనటువంటి ప్రవాహం కాదు. అందులో చాలా గొప్పదిగా కీర్తింపబడేటటువంటి నది గంగానది. ఎన్నో నదులు ఉన్నాయి. ఏ నదికి ఆ నదే చాలా విశిష్టమైనటువంటి నది. ఒక్కొక్క నది రావడానికి ఒక్కొక్క కారణముంది. ఏ కారణము లేకుండా ఏదో బుగ్గగా పుట్టి ప్రవహించాయని నీటి గురించి చెప్పలేదు. మీరు నదుల యొక్క చరిత్ర కావ్యాల్లో పురాణాల్లో పరిశీలనం చేస్తుంటే, ఒక్కొక్క నది ఆవిర్భవించింది అంటే దాని వెనక ఏదో భగవత్ సంబంధమైన కారణం ఉంటుంది. ఆ కారణం చేత ఆ నది ఉద్భవించి లోకాన్నంతటినీ కూడా తరింపచేస్తుంటుంది.
ఎన్నో నదులు మనకు ఉన్నప్పటికీ మనం ప్రధానంగా నది అనేటప్పటికీ స్మరించేది, నది అనేటప్పటికీ నమస్కరించేది, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి మనం స్నానం చెయ్యాలని కోరుకునేది గంగానది. గంగానదిని అమ్మ అన్న పేరు కలపకుండా అసలు మనం సంబోధన చెయ్యం. మిగిలిన నదుల్ని అమ్మాని కలుపుతామో లేదో స్పష్టంగా చెప్పడం కష్టం. బ్రహ్మపుత్రమ్మ అంటామో అనమో, కానీ గంగమ్మ అని మాత్రం అనకుండా ఉండం. సీతాదేవి పేరు చెప్తే ఎలా సీతమ్మ అంటామో, అలా గంగాదేవి పేరు చెప్తే మాత్రం ఆవిడ గంగాదేవి అని ఎవరనరు, గంగమ్మ అనే అంటారు. అమ్మ అన్న సంబోధనతో గంగ అంత గొప్పగా అనుబంధాన్ని పెంచేసుకుంది. భారతీయుల యొక్క జీవితాలలో మమేకమైపోయింది సనాతన ధర్మానికి ఆయుపట్టు. అసలు గంగానది ఉన్న కారణం చేతనే భారతదేశానికి ఇంత ఖ్యాతి రావడం అన్నది జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళండి, గంగానది అన్న పేరు చెప్పేటప్పటికి రెండు చేతులెత్తి నమస్కరించని వాళ్ళు ఉండరు. గంగా స్నానము అంటే చాలు, అంత పరవశించిపోతారు. మిగిలిన నదుల యొక్క జలాలు ఇంట్లో ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఎవరైనా యాత్ర చేసి వచ్చి ఆ గంగానది జలాలు ఉన్నటువంటి ఒక చిన్న కలశ తీసుకొచ్చి ఇస్తే ఎంతో పవిత్రంగా పూజామందిరంలో ఉంచుకుని నమస్కారం చేస్తాం. అభిషేకం చేస్తున్నాము అంటే గంగానదీ జలాలు తేకుండా, ఆ జలాలు లేకుండా అసలు పెద్ద స్థాయిలో జరిగేటటువంటి అభిషేకములు నిర్వర్తించరు. ఒకవేళ సామాన్య జలాలతో అభిషేకం చెయ్యవలసి వచ్చినప్పటికీ మొట్టమొదట ఆవాహన చెయ్యబడేటటువంటి నది ఏది అంటే గంగానది. మీరు ఒక్కటి ఆలోచించండి, నది ఎక్కడో ఉంది, మీరు పిలిచారు గంగా ఇలా రా అని, ఎలా వస్తుంది గంగా? అది కేవలం స్థూలంగా ఒక నది అనుకోండి, అప్పుడు ఆ నది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రవేశించింది అనడానికి ఆధారం ఉండదు. ఒక మూర్తిని తయారు చేసి నేను పూజ పూర్తి చేసే పర్యంతము కూడా మీరు ఈ బింబమునందుండండి అని ఒక మంత్రంతో పిలిస్తే భగవంతుని యొక్క శక్తి వచ్చి ఆ మూర్తిలోకి చేరితే మనం షోడశోపచారాలతో ఆ మూర్తికి పూజ ఎలా పూర్తి చేస్తున్నామో, ఒక వినాయక వ్రతకల్పం చేస్తే మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ పెట్టి ఈ పూజ పూర్తయ్యే వరకు ఓ విఘ్నేశ్వర నీ యొక్క శక్తి ఈ బింబమునందు ప్రవేశించుగాక అని ప్రార్థన చేస్తే మాంసనేత్రమునకు దొరకకపోయినప్పటికీ ఆ తేజస్సు అందులో ప్రవేశించిందని షోడశోపచారాలతో పూజ చేసి ఆయన పాదముల మీద పడిన గరిక కళ్ళకద్దుకుని తల మీద ఎలా పెట్టుకుంటున్నామో, అలాగే మాంసనేత్రమునకు దొరకనటువంటి రీతిలో నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ శక్తి నీటి ఎందు ప్రవేశిస్తుంది మంత్రంతో పిలిస్తే. అంటే ఈ దేశంలో నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు, ఆ అధిష్టాన దేవతలు సమంత్రకంగా పిలిస్తే బయలుదేరి వచ్చి మనింట్లో ఉన్న లౌకిక జనములలో కూడా ప్రవేశించి వారు ఆ జలములను పవిత్రం చేసి ఆ ఏ నదిని మీరు పిలిచారో ఆ నదీ రూపాన్ని పొంది ఆ నీరు చల్లుకున్నవారు, నీరు పుచ్చుకున్నవారు, నీటిలో మజ్జనం చేసిన వారు కూడా ఆ నదీ స్నానాన్నే పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అన్నది నిస్సందేహం. అందుకే కదూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావ్యర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రంతో పిలుస్తున్నాము అంటే, అలా పిలిచినంత మాత్రం చేత ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు బయలుదేరి వచ్చి మనం పెట్టినటువంటి కలశ జలాలలోకి ప్రవేశిస్తాయన్న విశ్వాసము ఇత పూర్వము అటువంటి అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు లేకపోతే ఆ మంత్రం ఎందుకు వస్తుంది, అటువంటి ఆవాహన అనబడేటటువంటి క్రమం ఎందుకు జరుగుతుంది? అంత గొప్పగా మనం పిలిచేటటువంటి నది గంగానది. ఎక్కడైనా చూడండి, పరమ పవిత్రమైన వస్తువు చెప్పవలసి వచ్చిందనుకోండి గంగంత పవిత్రమండి అంటారు. గంగ సంబంధం లేకుండా, అసలు గంగ యొక్క స్పర్శ లేకుండా మీకు ఏ పురాణము ఏ కావ్యము కనపడవు. ఏ మహాత్ముడి జీవితం చూడండి గంగానదితో ముడిపడిపోయి ఉంటుంది.
ఆ గంగా స్నానం, ఆ గంగ సంప్రోక్షణ, గంగ దర్శనం, గంగ నామం, గంగ స్మరణం అంత గొప్పవిగా కీర్తింపబడ్డాయి. గంగానదికి అంత గొప్పతనం రావడానికి కారణం రామాయణంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి గంగావతరణాన్ని మనకు అందించారు. అసలు ఆ గంగానది ఈ లోకంలోకి ఎలా వచ్చింది అనేటటువంటి విశేషాలని మనకి అందజేశారు. ఒకనకొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. 60,000 మంది కుమారులు, వాళ్ళ పేర్లు ఇంకా వేరే చెప్పలేదు. సగర చక్రవర్తి యొక్క కుమారులు కాబట్టి వాళ్ళని సగరులు అని పిలిచారు. ఈ 60,000 మంది యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ వెడుతున్నారు. వెడుతుండగా ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వం ఎక్కడుందో తెలియదు. వాళ్ళు భూమినంతటినీ తవ్వారు, పాతాళలోకానికి కూడా వెళ్ళిపోయారు ఆ సగరులు. వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో వాళ్ళ గుర్రం కట్టబడి కనపడింది. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో అంటారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనకలు ఆలోచించరు. ఆలోచించరు కనుక ఎప్పుడైతే కపిల మహర్షి ఆశ్రమంలో తమ యొక్క యజ్ఞాశ్వం కనపడిందో కపిల మహర్షియే ఆ అశ్వాన్ని అపహరించారు అని నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకుని చేతికి కనపడినటువంటి రాళ్ళు, కర్రలు, నాగళ్ళు, గుణపాలు ఇవన్నీ పట్టుకుని మహర్షిని గట్టిగా నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. ఆయన విన్నాడు. శ్రుత్వా తు వచనం తేషాం తేషాం కపిలో రఘునందన హుంకార మకరోత్తదా రోషేన మహతావిష్టో హుంకార మకరోత్తదా భస్మరాశి కృతాత్ సర్వే కాకుచ్చ సగరాత్మజాః అంటారు. మహర్షుల యొక్క దివ్యమైనటువంటి శక్తి అలా ఉంటుంది. అది బ్రాహ్మణ తేజస్సు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కపిల మహర్షి. అటువంటి కపిల మహర్షి తన మీదకి వస్తున్నటువంటి 60,000 మంది సగరుల్ని చూశారు. రోషేన మహతావిష్టో హుంకార మకరోత్తదా, వెంటనే ఆయన వాళ్ళ వంక చూసి హుం అని ఒక పెద్ద నాదం చేశారు కోపంతో. ఆయన చేసినటువంటి ఆ హుంకార ధ్వనిలోంచి వచ్చినటువంటి శబ్దశక్తికి ఈ 60,000 మంది సగరులు కూడా దగ్ధమైపోయి బూది కుప్పలుగా కింద పడిపోయారు. ఆ తరువాత ఈ వార్త సగర చక్రవర్తికి వెళ్ళింది. నీ 60,000 మంది కుమారులు పడిపోయారన్నారు. ఇప్పుడు 60,000 మంది కొడుకులు పడిపోయారు, యజ్ఞం చెయ్యొచ్చా కూర్చుని? అంటే రక్షాబంధనం ఉంది, చేతికి రక్షాబంధనం కట్టారు. అది యజ్ఞము పరిసమాప్తమయ్యే వరకు రక్ష చేస్తుంది. సగర చక్రవర్తి లేచి తానే యజ్ఞాశ్వాన్ని వెతకడానికి ఎడతామన్నాడు. అంటే బ్రాహ్మణులు అన్నారు, అక్కడ యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కులు, యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి యజ్ఞాన్ని పరిసమాప్తం చెయ్యకుండా, అవబృధ స్నానం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే యజమానికి, ఆ యజ్ఞం చేయించిన వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి నువ్వు లేచి వెళ్ళడానికి వీల్లేదు, ఇంకెవరినైనా పంపించన్నాడు. తన రెండవ కుమారుడైనటువంటి అసమంజసుని యొక్క కుమారుడైన అంశుమంతుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు. ఆయన భక్తి తత్పరుడు. ఆ అంశుమంతుడు ఆ భూమండలాన్ని మోస్తున్నటువంటి దిగ్గజములకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆయన పాతాళలోకం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కనపడింది ఆ యాగాశ్వం. వెంటనే ఆ అశ్వాన్ని తీసుకుని బయలుదేరపోయాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. చూశాడు, అయ్యో నా పినతండ్రులు 60,000 మంది మరణించారు, కనీసం వీళ్ళకి జలతర్పణ చెయ్యాలి. ఇప్పటి వరకు వీళ్ళకి జలతర్పణ కూడా జరగలేదని గబగబా పక్కనున్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. పితృకార్యానికి శరీరం విడిచిపెట్టినటువంటి పెద్దలకి అంత్యేష్టి సంస్కారం విషయంలో, వారికి జరగవలసినటువంటి ఉత్తరక్రియల విషయంలో వారి యొక్క వారసులు ఎంత జాగ్రత్త పడ్డారు అన్నదానికి రామాయణాది కావ్యములు ప్రతీకగా నిలబడతాయి. ఆ అంశుమంతుడు వెళ్ళి ఆ లౌకికమైనటువంటి జలాలు, అక్కడ ఉన్న సరోవరంలో ఉన్న జలాలు తీసుకొచ్చి వాళ్ళకి తర్పణ ఇవ్వబోతున్నాడు. చూశాడు గరుత్మంతుడు. చూసి ఆ అంశుమంతుడితో ఒక మాట చెప్పాడు. నీ యొక్క పినతండ్రులైన ఈ సగరులు 60,000 మంది
మరణించినటువంటి స్థితి చూసి లోకాలన్నీ సంతోషిస్తున్నాయి. కారణమేమి అంటే వీరు ఉద్ధతి కలిగినటువంటి వారు. వీరి వలన భూమికి ఆపద ఏర్పడింది. 60,000 మంది భూమికి గోతులు తవ్వి పాతాళానికి వచ్చారు. ఎన్నో ప్రాణుల్ని చెనకారు. ఇటువంటి వారు మరణించిన కారణానికి లోకం సంతోషిస్తోంది. పైగా వీళ్ళు మామూలుగా మరణించిన వారు కారు. సాధారణ కారణానికి మరణించలేదు. బ్రాహ్మణుని యొక్క ఉగ్రతేజస్సుకి మరణించారు. కపిల మహర్షి యొక్క ఉగ్రతేజస్సుకి. అలా మరణించిన వారు ఎవరుంటారో వారికి ఉత్తరక్రియలు చేయడానికి, జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉండేటటువంటి సరోవరాలలో కానీ, నదులలో కానీ, ఇతర చోట్ల కానీ ఉన్నటువంటి లౌకికమైనటువంటి జలముల యొక్క శక్తి సరిపడదు. అందుకని ఈ నీటితో నువ్వు వాళ్ళకి తర్పణ చేయడం కుదరదు. వాళ్ళకి తర్పణ చెయ్యాలి అంటే, వాళ్ళు తరించాలి అంటే, షష్ఠీం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళరు. వాళ్ళకి జలతర్పణ చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క కారణం చేత వెడతారు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆకాశగంగని దేవతలు అడిగారు, నువ్వు వచ్చి స్వర్గలోకంలో ప్రవహించు అని. హిమవంతుడు తన పెద్ద కుమార్తెని దేవతలకు ఇచ్చాడు. దేవతలు ఆకాశంలో స్వర్గలోకంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. అదిగో ఆ వెళ్ళినటువంటి ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగానది ఉందే, ఆవిడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపథగాం నదీం అన్నాడు గరుక్మంతుడు. ఒక్క మాట వేసి విడిచిపెట్టలేదు. ఆ పైన ప్రవహిస్తున్నటువంటిది నదీం నాదంతో ప్రవహిస్తూ ఉంటుంది. రెండు త్రిపథగాం, అది మూడు లోకములలో ప్రవహించగలిగినటువంటి శక్తి కలిగినది. ఆమె ఆకాశంలోనూ ప్రవహించగలదు, భూమి మీద ప్రవహించగలదు, పాతాళమునకు వెళ్ళగలదు. అంత శక్తి కలిగినటువంటిది, అటువంటి స్థితిలో రాగలిగినది గంగమ్మ ఒక్కతే. ఆమె హిమవంతుని పెద్ద కూతురు. రెండవ కూతురు పార్వతీదేవి. పెద్ద కూతురైనటువంటి ఆ గంగని దేవతలు అడిగారు, మేము స్వర్గలోకంలో ఈ గంగమ్మ వలన ప్రయోజనాన్ని పొందడానికి, స్నానాది కృత్యములకు మేము వాడుకోవడానికి, మేము చేసేటటువంటి కార్యకలాపాలకి ఈ గంగాజలాలు ఉపయుక్తమవుతాయి కనుక ఈమెని స్వర్గలోకానికి పంపమన్నారు. హిమవంతుడు తన పెద్ద కుమార్తె అయిన గంగని స్వర్గలోకానికి పంపాడు. ఇప్పుడు ఆమె అక్కడ ప్రవహిస్తోంది. ఆ గంగని తీసుకురావాలి. ఆమె భూమి మీదకి రావాలి. భూమి మించి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళి నీ యొక్క పినతండ్రులైన ఈ 60,000 మంది బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే వీళ్ళు ఎటువంటి ఉగ్రతేజస్సు చేత మరణించారో ఆ పాపము క్షమిస్తుంది. అప్పుడు జలతర్పణ జరగాలి. అప్పుడు వీళ్ళు ఊర్ధ్వలోకవాసం చేస్తారు, స్వర్గలోకానికి వెడతారు. అప్పటి వరకు మీ ఇక్ష్వాకు వంశంలో ఈ 60,000 మంది సగరులు ఉత్తమగతులు లేకుండా ఇలాగే పడి ఉంటారు. కాబట్టి లౌకిక జనములతో తర్పణములు చెయ్యవద్దు అన్నాడు. వెంటనే విన్నాడు అంశుమంతుడు. విని సుపర్ణ వచనం శ్రుత్వా శోంశుమాన్ అతివీర్యవాన్ కరితం భయమాదాయ పునరాయాన్ మహాయశాహ అంటారు మహర్షి. ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చి సగర చక్రవర్తి ఎక్కడ యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది. ఆ అశ్వమేధ అక్కడ చేస్తున్నటువంటి ఆ యాగం పూర్తయిపోయింది. పూర్తయిపోయింది. సగర చక్రవర్తి అవబృధ స్నానం చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ తన కొడుకులు 60,000 మంది పడిపోయారు. వాళ్ళకి ఉత్తమగతులు కలగలేదు. వాళ్ళకి జలతర్పణ చేయడానికి ఆకాశగంగని తేవాలి. ఎలా? చాలా కాలం ఆలోచించి 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 ఆఖరికి ఇక ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశము కనుగొనలేక శరీరం విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన ఇన్ని వేల సంవత్సరాలలోనూ తన పినతండ్రులకి ఉత్తమగతులు కలగలేదు అని బెంగపెట్టుకుని ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలో అర్థం కాక బెంగపెట్టుకుని చిట్ట చివరికి ఆయన యొక్క జీవితకాలం పూర్తయిపోయింది. ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు రాజ్యం చేసినంత కాలము కూడా తన
ఆ ప్రపితామహుల్ని ఎలా ఉత్తరగతులకు ఉత్తమగతులకు పంపించాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి మార్గం కనపడక చిట్ట చివరికి దిలీపుని యొక్క జీవితకాలం కూడా పరిసమాప్తమైపోయింది. ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథుడు వచ్చి ఎప్పుడో మా వంశంలో 3 తరాల 4 తరాల ముందు వెళ్ళిపోయారు. నేనెక్కడ పట్టించుకుంటాను అనలేదు. రాజ్యాభిషేకం పొందిన తరువాత ఎలాగైనా మా వంశంలో ఇంతకు ముందు పడిపోయినటువంటి మా ప్రపితామహులైనటువంటి వారిని తరింపచేస్తాను నేనని ఆకాశగంగని తీసుకురావడం కోసమని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠితః అంటారు మహర్షి. ఊర్ధ్వబాహు ఒకరోజు 2 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరములు గోకర్ణ క్షేత్రంలో 2 చేతులు ఎత్తి అలాగే ఉంచాడు. ఊర్ధ్వబాహు పంచతపః, పంచతపః అంటే 4 వైపులా అగ్నిహోత్రం ఉంచుకుని కళ్ళు ఇలాగే సూర్యుడి వైపు చూస్తూ పెట్టి ఉంచుతారు. ఏదో కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూడడం కాదు, అలా కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూస్తూ 4 పక్కల అగ్నిహోత్రం పెట్టుకుంటే శరీరం తపించిపోతుంది. అంత తపించిపోతూ మనసుని భగవంతుని యొక్క పాదముల యందు ఉంచుతారు. ఉంచి ఈశ్వర దర్శనం కోసమని తపిస్తారు. అలా ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో, నెలకి 1 సారి మాత్రమే పట్టెడు అన్నం తినేవాడు. మాసాహారో జితేంద్రియః, ఇంద్రియములన్నిటినీ కూడా నిగ్రహించాడు. ఏ ఇంద్రియము బహిర్ముఖమై ఎవరూ సుఖాన్ని అపేక్షించడానికి వీల్లేదు. అంతగా ఇంద్రియములను అరికట్టాడు, వాటి యొక్క ఉద్ధతిని, వాటిని అంతర్ముఖం చేశాడు. మాసాహారో జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠితః. అందుకే ఇప్పటికీ భగీరథ ప్రయత్నం చేశాడండి అంటారు. భగీరథ ప్రయత్నం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒకప్పుడు 104 జ్వరం వస్తే ఎండలోకి వెళ్ళకూడదన్నారు. అంటే ఆయన నా పీఠం బయట వేయండి, మంచి మధ్యాహ్నం వేళ ఎండలో కూర్చుని కాసేపు సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ జపం చేశారు ప్రణవం. అదేమిటండి, అసలే 104 జ్వరం, బయటికి ఎండలోకి వెళ్ళకూడదని వైద్యులు చెప్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం వేళ పీఠం బయట ఇంచు కూర్చుని మీరేమో సూర్యుడిని చూశారన్నారు. 4 వైపులా అగ్నిహోత్రం ఉంచుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. అలా అక్కర్లేకుండానే 104 జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతోంది. ఇప్పుడు నేను సూర్యుడి వంక చూస్తూ కొంతసేపు ప్రణవం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం వస్తుంది, మళ్ళీ కృప కలగదు శరీరానికి అన్నారు. మహాత్ములైన వారికి ఏదొచ్చినా అలాగే ఆలోచన చేస్తారు. అంత గొప్పగా ఆ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తర్వాత దేవతాగణములతో కలిసి హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. అడిగితే ఆయన 2 వరాలు అడిగాడు. మా ఇక్ష్వాకు వంశంలో సంతతి కలగకపోవడం అనేటటువంటి ప్రమాదము ఉండకూడదు. ఆచంద్రతారార్కము మా వంశం అలాగే కొనసాగాలి. పిల్లలు లేక ఇబ్బంది పడడము అనేటటువంటి మాట మా వంశానికి కలగకూడదు. నిజంగా తన వంశం గురించి, తన వంశాభివృద్ధి గురించి పరితపించడం అంటే పెద్దల యొక్క స్థితి అలా ఉంటుంది. కాబట్టి నా వంశము అలా కొనసాగాలి, మొదటి వరం అది ఇవ్వండి. 2వ వరం, మా ప్రపితామహులు సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమై పాతాళ లోకంలో పడిపోయారు బూదికుప్పలుగా, ఆకాశగంగని విడిచిపెట్టండి. ఆ గంగ భూమి మీద పడితే నేను పాతాళంలో మా ప్రపితామహుల యొక్క బూదికుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెడతాను. వాటి మించి గంగ ప్రవహిస్తే మా ప్రపితామహులందరూ కూడా ధన్యులవుతారు, స్వర్గలోకవాసం చేస్తారు. బ్రహ్మగారు అన్నారు, నాయన చాలా గొప్ప వరాలు అడిగావు, నీ గురించి కాదు, 2లో 1 వంశము భవిష్యత్తులో కూడా ఉండాలని, 1 నీ పూర్వీకులు తరించాలని. మధ్యలో కేంద్రంగా నువ్వున్నావు. ముందు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, వెనక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు. నీ కొరకని నువ్వు కోరుకున్నదేముంది అందులో? అది త్యాగమయమైన జీవితం. దానికి బ్రహ్మగారు ఎంతో సంతోషించారు. మొదటి వరాన్ని నేను తీరుస్తాను, మీ ఇక్ష్వాకు వంశానికి సంతానం లేకపోవడం అనేటటువంటి ఉపద్రవం అంకురించదు.
సంతానం కలుగుతుంది. కాబట్టి మీ వంశము విచ్ఛిన్నం అవడము అనేటటువంటిది ఉండదు. కానీ రెండవ వరం అడిగావు, ఆకాశగంగ పాతాల లోకానికి రావాలి అన్నావు, అది నా చేతిలో లేదు. ఎందుచేత అంటే ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే ఈ భూమికి తట్టుకోగలిగిన శక్తి లేదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ పైనుంచి వచ్చి భూమి మీద పడితే ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది, ఆ వరవడిని తట్టుకోలేదు. అందుకే మధ్యలో ఒకరు ఉండి గంగని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగిన వాడు నాకు తెలిసున్నంత వరకు ఎవ్వడూ లేడు, ఒక్కడే ఉన్నాడు. వీరనాన్యం పశ్యామి శూలినః, ఆ త్రిశూలం పట్టుకుని ఉండేటటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. శివాయచ శివతరాయచ అంటుంది అష్టమానువాకం. మంగళప్రదుడు పరమ మంగళప్రదుడు, శివుడు పరమశివుడు. ఇతరులను అనుగ్రహించడం అంటే అంత సంతోషం ఆయనకి. అందుకని ఆయన ఒక్కడే పట్టగలడు, ఆయనకే శక్తి ఉంది, ఆయన్ని ప్రార్థన చేయి. అదే గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయిన తరువాత కాలి బొటన వేలి చివరి భాగం మీద శరీరాన్ని నిలబెట్టి ఒక కాలు తెచ్చి మోకాలు దగ్గర ఉంచాడు. ఈ తపో భంగిమలు అంత తేలికైనవి కావు. అలా నిలబడగలిగితే, అలా జపం చెయ్యగలిగితే అవి చాలా త్వరగా సిద్ధిస్తాయి. అందుకొచ్చాయి ఆ మూర్తులు. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే, కామాక్షి దేవాలయంలోకి వెడుతుంటే అపూర్వమైనటువంటి శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఉంటుంది ఎడంవైపు స్తంభం దగ్గర. ఒక పాదం కింద పెట్టి ఉంటుంది, ఒక పాదం ఇలా ఊర్ధ్వతాండవం అని పరమశివుడు చేస్తాడే అలా పైకి పెట్టి ఉంటారు. అలాగే మహాస్వామి వారు చేస్తుండేవారు జపం. ఒక్క కాలు మీదే నిలబడి రెండవ కాలు తీసుకెళ్లి నిలబెట్టినటువంటి కాలు మోకాలు పైభాగంలో పెట్టి, ఈ రెండు చేతులు తీసుకెళ్లి శిరస్సు పైభాగంలో పెట్టి కదలకుండా కొన్ని గంటల సేపు నిలబడి జపం చేసేవారు. అది శరీరం మీద ఆ నియంత్రణ ఉన్నవారు, అలా నిలబడగలిగిన వారు తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి మహానుభావుడు కాలి బొటని వేలి మీద నిలబడ్డాడు. ఒక్కొక్క నది ఈ దేశంలో ప్రవహించింది అంటే ఋషులు ఎంత తపస్సు చేస్తే నదులు వచ్చాయో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత తపస్సు చేశాడు, ఒక సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు మాసాహారు అన్నారు, నెలకొకసారి అన్నం తిన్నాడన్నారు, ఏదో ఆహారం తిన్నాడన్నారు. అసలు పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు అలా తిన్నాడని కూడా చెప్పలేదు. కాలి బొటనివేలి చివర శరీరాన్నంతటినీ కూడా నిలబెట్టి మహానుభావుడు ఏడాది తపస్సు చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీత స్నేహం నరశ్రేష్ట కరిష్యామి తవా ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజ సుతామహం అడగలేదు. బ్రహ్మగారినైతే భగీరథుడు అడిగాడు. పరమశివుడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు, ప్రీత స్నేహం నరశ్రేష్ట కరిష్యామి తవా ప్రియం. ఓ నరశ్రేష్ట, నరులలో ఉత్తమమైన వాడా, నువ్వు చేస్తున్నటువంటి తపస్సు యొక్క త్యాగం ఏమిటో, ఆ తపస్సు ఎంత నిష్ఠతో ఎంత కష్టంతో చేస్తున్నావో అర్థం చేసుకున్నాను, ప్రీతి పొందాను. శిరసాధారయిష్యామి, నా తలారా పడతాను, నా తల నిండా పట్టుకుంటాను. అంటే పైనుంచి పడితే ఎక్కడ పడాలి, తల మీద పడాలి. శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని పడతాను. సరేనా అన్నాడు. మీరు పైనుంచి పడుతున్న దాని కింద తల పెట్టడం అంత తేలిక అనుకుంటున్నారేమో, ప్రమాద హేతువు కూడా. మీరు ఎప్పుడైనా కొండల మించి పడేటటువంటి ప్రవాహం కింద స్నానం చేస్తే తల ఎప్పుడూ పెట్టకూడదు. తల మీద ఇలా రెండు చేతులు జల్లెడలా పెట్టి తలపట్టాలి తప్ప దాని కింద తలకాని పెట్టారా, స్నానం చేసినంతసేపు బాగుంటుంది. తెలియక దాని కింద ఒక పావుగంట స్నానం చేసి వెళ్ళిపోతే రెండు రోజులు నిద్రపోతే తప్ప హోరు తగ్గదు, తలలో అంత హోరు వచ్చేస్తుంది, చెవులు పోటొచ్చి చెవుల్లోకి నీరు నిలబడిపోతుంది, అంత ప్రమాదం. ఈ బ్రహ్మస్థానం మీదకి జలప్రవాహం పైనుంచి వచ్చి పడిందో, అదేం ధార ఇలా పడదు, కదులుతూ పడుతుంది. పడుతున్నప్పుడు ఈ పెంకు మీద కాని పడిందా, అంత హోరుస్తుంది తల్లోంచి.
అందుకే జలపాతం కిందకి వెళ్ళినప్పుడు చేతులు ఇలా పెట్టి స్నానం చేస్తారు, వంగుతారు, వంగి స్నానం చేస్తారు తప్ప నదిలో మజ్జనం చేసినట్టుగా జలప్రవాహం కింద తల పెట్టకూడదు. అది అన్ని వేళలా మంచిది కాదు, ఉపద్రవాలు తీసుకొస్తుంది. అదేదో తక్కువ ఎత్తులోంచి పడుతున్నదైతే పర్వాలేదు. ఏ కపిల తీర్థంలో శేషాచలం కొండల మించి పడుతుంటుందే ధార, అటువంటిది కొంతవరకు పర్వాలేదు. అది కూడా వేగంగా ఉన్నప్పుడు తలపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. కాబట్టి ఆకాశంలోంచి గంగ పడుతుంటే ఆ ప్రవాహాన్ని పట్టుకోవాలి అంటే, తన తల పెట్టాలి అంటే పరమశివుడికి కాబట్టి చెల్లింది. నేను పడతానన్నాడు. శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఎక్కడ పట్టాలి ఆయన నిర్ణయం. బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది బిందు సరోవరం అని, హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. అదొక అద్భుతమైనటువంటి మూర్తి. ఆ గంగావతరణాన్ని పట్టేటటువంటి పరమశివమూర్తిని చూడాలి. సాధారణంగా జటలు ఇలా విప్పుకున్నట్టుగా చూపిస్తారు, అలా జటలు కిందకి విప్పుకుని ఉన్నాడు అని చెప్పలేదు మనకి కావ్యాల్లో. అలా జటలు కిందకి విప్పేసుకుని ఎప్పుడు ఉంటాడు అంటే, ఏదో వీరభద్ర జననంలో ఒకసారి ఆ జట పెరిగి కొట్టాడు ఆ కైలాస పర్వతం మీద. అది పెద్ద జటాజూటం కింద చుట్టాడు, దాన్ని ఏదో ఒక బిందెలా చుట్టాడు, చుట్టి నిలబడ్డాడు. పాండురంగుడు ఎలా నిలబడతాడో అలా రెండు చేతులు నడుం మీద వేసి ఓరకంట ఇలా ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు. రెండు కాళ్ళు కొద్ది దూరంగా ఉంచి, ఎందుకని ఆ గంగా ప్రవాహం పడుతుంది, పడినప్పుడు దాన్ని పట్టాలి, పట్టి భూమి దెబ్బతినకుండా కాపాడాలి, కాపాడి తన మించి మళ్ళీ ప్రవాహాన్ని జాగ్రత్తగా నియంత్రించి వదలాలి. ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ముందు రథం మీద విడుతూ భగీరథుడు పాతాళానికి తీసుకెళ్ళాలి. పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించాలి, అప్పుడు వాళ్ళు ఉత్తమగతులు పొందాలి. అప్పటి వరకు తానలా నిలబడాలి. దానికి సిద్ధపడి వచ్చి నిలబడ్డాడు. బ్రహ్మగారు ఆదేశించాడు, నది కదవాలి అంటే బ్రహ్మగారి ఆదేశం ఉండాలి. ఆ బ్రహ్మగారిని బ్రహ్మగారు ఆదేశిస్తే గంగమ్మ పైనుంచి కిందకు వస్తుంది. వస్తూ చూసింది ఆకాశంలోంచి, వెర్రివాడు ఎలా నుంచి ఉన్నాడో చూడండి, ఏమిటో నన్ను పట్టుకోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నాడు. శ్రోత సా గృహ్య శంకరం అంది. నేనేం చేస్తానో తెలుసా, ఇప్పుడు నేనేమి ఊరుకోను, నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతాను. ఎందుకని పైనుంచి కింద పడి ప్రవాహంగా వెళ్తాను. నన్ను పట్టుకుంటాను పట్టుకుంటానంటున్నాడే, ఈ శంకరుణ్ణి ఈడ్చేస్తాను నాతో పాతాళానికి. అప్పుడు తెలుస్తుంది నన్ను పట్టడం అంటే ఏమిటో. పెద్ద తెలివైన వాణ్ణని, పట్టగలిగిన సమర్థుణ్ణని, ఏమిటో రెండు కాళ్ళు దూరంగా పెట్టి నడుం మీద రెండు చేతులేసి జటాజూటం కట్టి ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడనుకుంది. మహర్షి అన్నారు, తస్యావలీపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః అన్నారు. గంగమ్మ యొక్క అహంకారం ఏమిటో తెలుసుకోలేని వాడు ఏమిటి పరమేశ్వరుడు. ఆయన కనిపెట్టాడు, ఎవరి మనసులో ఉన్న మాట ఆయనకి తెలియదు గనక. ఎంత అహంకరిస్తోందిరా గంగ, నన్ను ఈడ్చేస్తానంటోంది పాతాళానికి, సరే పడమన్నాడు. అలా పడుతూనే ఉంది ఏడాది పాటు, ఒక సంవత్సర కాలం అయిపోయింది. గగనా శంకర స్థిత తతో ధరణిమాశ్రిత విసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పరుస్కృతం అని పడాలి ఆ గంగ. కానీ ఆ గంగ ఆయన యొక్క జటాజూటంలో ఉండిపోయింది, ఉండిపోయి కిందకి నీటి చుక్క పడలేదు, కనీసమైన నుదురు కూడా తడవలేదు. అంత పెద్ద ప్రవాహం వచ్చి పడిపోతుంటే ఆయన జటాజూటంలో అలా తిరుగుతూ ఉండిపోయింది. బయట నిలబడిన వాళ్ళకు ఒక్కడికి కనపడదు, పైనుంచి పడడం కనబడుతోంది. శంకరుడి జటాజూటంలోకి వస్తుంది అంతే, తర్వాత ఏమైందో తెలియదా. పోని ఎప్పటికి నిండుతుంది, అది నిండడం లేదు. ఇదే దర్శనం చేశాడు రావణాసురుడు ధ్యానంలో. దర్శనం చేసి జటాటవీగల జల ప్రవాహ పావితస్థలే గళేవలం వ్యలంబితం భుజంగ తుంగ మాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింపని జరి విలోల వీచివల్లరి విరాజమానముర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాకళాపరమంజరి అని ఆ పరమశివుడి యొక్క తాండవాన్ని స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తూ ఉంటే బిందెలో నీళ్లు పెట్టుకుని తాండవం చేస్తే ఎలా ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుంది గంగమ్మ. అలా పడుతూనే ఉంది ఆవిడ, చుక్క నీరు కిందకి రాదు. ఎంతకీ కింద పడకపోయేటప్పటికీ చూశాడు భగీరథుడు.
ఆవిడ అహంకరించడమూ బాగుంది, ఈయన కోపం పెట్టుకోవడమూ బాగుంది. మధ్యలో మాపితరులు తరించేది ఇప్పుడు మళ్లీ తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలు పెడితే పరమశివుడు అనుగ్రహించాడు. ఈవిడితో విషయం ఏముంది కానీ పాపం నిన్ను అనుగ్రహించాలి, విడిచిపెడతాను గంగనన్నాడు. అనేసరికి భవ అక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. ఆ గంగ పరమశివుని యొక్క జటాజూటంలోంచి కింద పడుతోంది. పడేటప్పుడు ఆయన జటాజూటంలోంచి దారి విడిచిపెట్టాడు. కింద పడిన ప్రవాహం ఒక ప్రవాహంగా వెళ్ళలేదు. ఎంత పెద్ద నీటి ప్రవాహం పడిపోయిందంటే తూర్పుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయి, పశ్చిమానికి 3 ప్రవాహాలు వెళ్ళిపోయి, తూర్పుకి వెళ్ళిపోయినటువంటి 3 పాయలు 3 నదులైపోయి, శివుడి జటాజూటంలోంచి వచ్చి కింద పడ్డవి. అవే పావని, లాదిని, నళిని. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి 3 ప్రవాహాలు 3 నదులైపోయాయి. అవే సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం ఆయన శరీరాన్ని తాకి ఆయన పాదాలు కడుగుతూ కింద పడి భగీరథుడి వెంట వెళ్ళింది. అది గంగ. గంగా అన్న పేరుతో, భాగీరథి అన్న పేరుతో భూమి మీద ప్రవహించింది. హిమవత్ పర్వత ప్రాంతం నుంచి వచ్చింది. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవంగపతితంతో యం పవిత్రమితి పస్పృశుః అంటారు మహర్షి. అంత వేగంతో పడిపోయిన గంగ శివుడికి తగిలి కింద పడిపోతుంటే దాని కింద తల ఎవడ పెట్టగలడు? పెట్టలేరు. తల పగిలిపోతుంది ఆ ప్రవాహ వేగానికి. తల పెట్టలేక ఎంతో కాలం దేవతా పదవులలో ఉండి 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 తమ యొక్క పుణ్యభాగమంతా పూర్తయిపోయిన తరువాత ఇక మళ్లీ మర్త్యలోకములోకి తోసివేయపడి పునర్జన్మ కోసమని వచ్చి పడిపోతున్నటువంటి దేవతలు వచ్చి ఈ కింద పడుతున్నటువంటి గంగలో స్నానం చేయడానికి అవకాశం లేక ఇది పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి మేము పోగొట్టుకున్న పుణ్యం మళ్లీ వస్తుంది, చేసిన పాపాలు పోతాయినా నీళ్లు చల్లుకున్నారు, ఇలాగా చల్లుకునేటప్పటికి పాపాలన్నీ పోయాయి, మళ్లీ ఈరి దేవలోకాలకు వెళ్ళిపోయారు, మళ్లీ దేవతా పదవుల్లోకి వెళ్ళిపోయారు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు, దేవతలు తమ తమ వాహనాల మీద వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరణాన్ని. ఒక్క గంగ నీరొక్కటి కాదు పడ్డాం. అది గగనా శంకరస్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేస్తూ అందులో చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు మొదలైనటువంటి అనేక జంతువులతో తెల్లటి నురుగుతో వెండి ప్రవహించినట్లుగా ప్రవాహం అంతా వెళ్ళిపోతోంది. కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆ గంగా ప్రవాహం. దాని పక్కన ఈ దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వెడుతున్నారు. అలా వాళ్ళందరూ బయలుదేరి వెడుతుంటే ఆ గంగావతరణం చూడ్డానికి అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా నీళ్లిలా చల్లుకున్నంత మాత్రం చేత మళ్లీ పుణ్యాన్ని పొంది ఉత్తమగతులకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న గంగకి ముందు భగీరథుడి రథంలో వెడుతున్నాడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వ పాప ప్రణాశిని. ఆ గంగ సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని పొందింది. ఎందువలన అంటే మహర్షి చెప్పారు, భవాం గపతి తంతో యం పవిత్రమితి పస్పృశు. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు ఎందుకు పోగొట్టగలదు అంటే ఆమె పరమశివుని యొక్క శరీరమును తాకినది కనుక అని వాల్మీకి మహర్షి తీర్పు చెప్పారు. శివ శరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకి జనుల యొక్క సమస్త పాపములను తొలగించగలిగినటువంటి శక్తి వచ్చింది. అటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో అది భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల్ సల్పుతు జంఘలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని పరమశివుడు అంత అద్భుతంగా పట్టి విడిచిపెట్టాడు. చూడడానికి అదొక గొప్ప ఆశ్చర్యం. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వచ్చేశారు. ముందు భగీరథుడి రథం వెడుతోంది, రథం వెనక గంగ ప్రవాహం వెళ్ళిపోతోంది. భగీరథుడు పాతాళలోకానికి వెడితే ఈ ప్రవాహం కూడా పాతాళలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుండగా అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి జహ్నుముని యొక్క ఆశ్రమ వాటాన్నంతటి కూడా ముంచెత్తేసింది ఆ ప్రవాహం. ఆయన ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తున్నా అంత ప్రవాహం రావడంలో ఆయన యజ్ఞవాటం అంతా నీటిలో పైకి లేచిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు.
నేను తపస్సులో ఉండగా ఈ గంగావతరణం జరిగి ఈ గంగమ్మ ముందు వెనకలు చూడకుండా నా యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అని కోపం వచ్చి తన యొక్క అపారమైనటువంటి యోగశక్తి చేత గంగా ప్రవాహాన్ని అంతటినీ కూడా లోపలికి పుచ్చేసుకున్నాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వత ప్రాంతం నుంచి అలా ఒడులతో సుడులతో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి గంగ అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. దేవతలందరూ తెల్లబోయారు. వెనక ఏ ధ్వని లేదు. వెనక్కి తిరిగి చూశాడు భగీరథుడు, లేదు గంగా ప్రవాహం. ఏమైందన్నారు జహ్ను మహర్షి తగిశారన్నారు. వెళ్ళి జహ్ను మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను మా పితరుల్ని తరింపజేయడానికి వచ్చాను, అందుకు భగీరథ ప్రయత్నం అంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గంగని లోపలికి పుచ్చేసుకున్నారు, నన్ను అనుగ్రహించి గంగని విడిచిపెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన తన కుడి చెవిలోంచి గంగని విడిచిపెట్టారు. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పొందింది. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. మళ్ళీ అదో గమ్మత్తు. ఒక్కసారి అంత ప్రవాహం జహ్ను మహర్షి యొక్క శరీరాన్ని తాకి ఆయన చెవిలోంచి పైకొచ్చి ముందు భగీరథుడు విడుతుంటే వెనకాతల జాహ్నవి ప్రవాహమై ఆ గంగమ్మ మళ్లీ బయలుదేరింది. చిట్ట చివరికి భగీరథుడు పాతాళలోకానికి వెళ్ళాడు. ఆయన వెనకాతలై ఈ గంగా ప్రవాహం అంతా పాతాళలోకానికి వెళ్ళింది. ఆ బూది కుప్పలైపోయినటువంటి 60,000 మంది సగరల యొక్క దగ్ధమైన శరీరపు ఆ బూడిద రాసుల మించి ప్రవహించింది. వెంటనే పరమ సంతోషంతో చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనమెక్కి వచ్చాడు. అద్భుతం రానాయనా, నీ వంశంలో ఎవరూ దీన్ని సాధించలేకపోయారు, నువ్వొక్కడివి. నీ ప్రపితామహుల్ని పైకి పంపించడం కోసం, వాళ్ళకి స్వర్గలోకవాసం ఏర్పాటు చేయడం కోసం ఇంత కష్టపడి గంగా అవతరణం చేయించావు. అందుకే ఇక నుంచి భూమి మీద ప్రవహిస్తున్నటువంటి ఈ గంగా ప్రవాహానికి అంతటికీ కూడా నీ పేరు మీదుగా భాగీరథి అనబడేటటువంటి పేరు కలుగుతుంది. గంగకు త్రిపథగా అని పేరు వస్తుంది. మూడు మార్గములలో ప్రవహించినది. స్వర్గలోకంలో ప్రవహించింది మందాకిని, భూలోకంలో ప్రవహించింది భాగీరథి, పాతాళలోకంలో ప్రవహించింది భోగవతి. మూడు పేర్లతో ఒకే నది ప్రవహిస్తోంది కాబట్టి త్రిపథగా అనబడేటటువంటి పేరు గంగకి సార్థక్యం అవుతుంది. నువ్వు సాధించినటువంటి ఈ కార్యం మహత్తరమైన కార్యం. ఇదిగో ఈ గంగా ప్రవాహం చేత వీళ్ళందరూ కూడా పునీతులై ఈ 60,000 మంది సగరులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఎంత కాలము ఈ గంగా ప్రవాహం ఉంటుందో అంతకాలము సగరులు 60,000 మంది కూడా స్వర్గలోకవాసాన్ని పొందుతారు. నీకు వరం ఇస్తున్నానన్నాడు. వాల్మీకి మహర్షికి శ్రీరామాయణంలో ఏదైనా ఘట్టాన్ని చెప్తే ఆ ఘట్టానికి ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు. ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్ని కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంతచిత్తుడై మనసులో భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకమున్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో అలా విన్నంత మాత్రం చేత యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్. మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్కె తీరుతుంది గంగావతరణం వింటే. సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు, గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా, గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే. ఆయు, కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు, ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రియంతే పితరస్తస్య
ప్రీయంతే దైవతానిచ గంగావతరణం ఎక్కడైనా చెప్పినా గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ల వాళ్ల పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతారు. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని, తన యొక్క సవతి అయినటువంటి దితికుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్రపదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్లీ రాజ్యాన్ని సంక్రమింప చెయ్యవలసిందని భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దొరికేటట్టుగా ప్రత్యక్షమైనటువంటి విష్ణుస్వరూపాన్ని చూసి పరమ సంతోషంతో నోట మాటలు రాక కన్నులతో రూపాన్ని జుర్రుకుంటూ వాపుచ్చి మందమధురాలాపంబుల నోట మాట గట్టిగా పైకి రాకుండా గుణుగుతున్నట్టుగా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మా, ఏ కోరికతో నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు? ఇంత పాతివ్రత్యంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రతాన్ని ఏం కోరి అనుష్ఠించావు? కోరమని అడిగాడు. ఆవిడంది, నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. నా సవతి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్రపదవిలో కూర్చునున్నాడు. చిట్ట చివరికి హవ్యాన్ని కూడా ఇవ్వాల ఇవ్వట్లేదు ఇంద్రుడికి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలి పడిని నేడు. అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నీడు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. ఇవాళ దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం, హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు బోయవాళ్లతో కలిసి తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు. ఇన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు. అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, మళ్లీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పిస్తానమ్మా, నువ్వు కోరిన తర్వాత ఇప్పించకపోవడమా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సంబోధింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నాకు కోరికుందమ్మా నీ కడుపున కొడుగ్గా పుట్టాలని. అనుగ్రహిస్తావా? నీ కడుపులో చోటిస్తావా? నీ కడుపులో ఆవాసం చేసి బయటికి వస్తానమ్మా. అంటే పరమ సంతోషాన్ని పొందింది. అలాగేనయ్యా. అంటే రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిదిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీచుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన
ఆకాశంలో మధ్యాహ్న కాలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉండగా శ్రావణ ద్వాదశి నాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను నిండి నిబిడీకృతమయ్యేటటువంటి విష్ణువు వామనమూర్తి అయి అదితి గర్భంలోంచి బయటికి వచ్చాడు. సరే, ఉపనయనం చేశారు. ఆయన పుట్టి పుట్టగానే కృష్ణ పరమాత్మల లీలలు లేవు. ఉపనయనాధికారము పొందినటువంటి వయస్సు పొందేశాడు. రమ్మా మానవకోత్తమని పిలిచి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్ని వడుగ నాకుల దీపక రగదయ్య భాగ్య రాశి వగుచు అంటూ అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి పక్కనున్న వేద పండితులను అడిగాడు, ఈ లోకంలో రాజులు భూరి సంభావనలు ఇస్తున్నారా, బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారా, వేదాన్ని బాగా ఆదరిస్తున్నారా, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయా అని అడిగాడు. అబ్బో, దానం అంటే ఏం చెప్పమంటావు, బలిచక్రవర్తిదే దానం, ఆయన యజ్ఞం చేస్తున్నాడు రమ్మన్నారు. శ్రీ మహావిష్ణువు వటువు రూపంలో ఈ బ్రాహ్మణులతో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. సరే, చాలా పెద్ద కథ జరిగిందనుకోండి. స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు హాసమత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహర్తకు దానవ లోకభర్తకున్ అని స్వస్తి చేశాడు. చేసి, ఏం కావాలయ్యా పిల్లవాడా, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అంటే, నాకెందుకయ్యా మూడడుగుల త్రోమ చాలు బ్రహ్మచారిణి, అవి ఇవి నాకెందుకు, వర చేలములో మాడలో పలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో హరులో రత్నములో విమృష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పిచ్చేస్తానండి. నాకెందుకయ్యా అవన్నీ, నాకు అక్కర్లేదు. బ్రహ్మచారిణి గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగైనెక్కడ కలులు ఆమక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన మూడడుగుల మేర యత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. మూడడుగుల నేల ఇచ్చాననవయా, అదే నాకు బ్రహ్మాండం, సంతోషంగా పుచ్చుకుంటాను. ఏమిటో, పొట్టి పిల్లాడు వటువు ఇంతున్నాడు, మూడడుగులతో కొలిస్తే ఏ పాటు వస్తుంది చక్రవర్తిని, నాకు తగిన దానం ఇవ్వాలి, చెప్తే వినడు. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్ల కోర్క తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. మూడడుగులు అంటూ పోతనగారి భాగవతంలో ఒకటి రెండడుగుల అంటాడు. ఇచ్చానను రెండడుగులు, భూమిని కొలిచేస్తాను, ఆకాశాన్ని కొలిచేస్తాను, మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాను. అందుకని ఒకటి రెండడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయల్ల కోర్క తీర బ్రహ్మ కూకటి ముట్టేదా, ఇచ్చానను బ్రహ్మాండాలు కొలిచేస్తాను. లోపలి మాట పైకి మూడడుగులు చాలయా బ్రహ్మానందం. బ్రహ్మకు ఒకటి ముట్టేదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర, దానమిస్తాను దానమిస్తానని సంతోషపడిపోతున్నావే, అది చాలు. ఏమిటో, ఎంత చెప్పినా విండు ఈ పిల్లాడు, మూడడుగులు మూడడుగులు అని కూర్చున్నాడు. సరే, శుక్రాచార్యులు వారు చెప్పారు, పోతుందిరా నాయనా రాజ్యం అంతా అన్నారు, అయినా సరే, వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పొడుగాక మాట మీరలేడు మానధనుడు, మాట ఇచ్చానంతే ఇచ్చేస్తానన్నాడు. రమ్మా మానవ కొత్తమ లిమ్మాని వంచితంబు లీదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అన్నాడు. దానం ఇచ్చేటప్పుడు వైదికంగా ఇవ్వాలి, ఏదో మనిష్టం వచ్చినట్టు అహంకారంతో ఇవ్వడం కాదు. బంగారు పళ్ళెం పెట్టి అందులోకి వచ్చి పాదాలు పెట్టవయా బ్రహ్మచారి అన్నాడు. మొట్టమొదట కుడిపాదం ఉంచారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధారభోజ భవనం ఆశ్చర్యము పొందగాన్. బ్రహ్మప్రీతి కొరకు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, విష్ణువే నా ఎదురుగుండా దానం పుచ్చుకోవడానికి వచ్చాడు. ఎందుకని, ఇక్కడ నాకుంటే సరిపోదు, వచ్చే జన్మల్లో జీవుడికి పుణ్యం కావాలంటే పుచ్చుకునేవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పుచ్చుకుంటే ఇక్కడ నాకున్నది పుణ్యంగా మారి మళ్ళీ నా జీవుడికి పనికొచ్చి ఉత్తర జన్మల్లో నేను సుఖాలు పొందడానికి అది ఆలంబనం అవుతుంది. కాబట్టి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటూ వింధ్యావళి భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తుంటే ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ మూడడుగులు దానం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీళ్లు విడిచిపెట్టాడో మరి మూడడుగులు కొలుచుకోవాలి కదా ఆయన. ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోయుతమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబద్ధి. పోతనగారికి పోతనగారే చెల్లు. ఇంతంతైవటుడింతయై మరియుతానింతై భోవీధిపై అంతై తోయుతమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై
ఇప్పటికీ లోకంలో అంటారు ఎంత పెరిగాడు అంటే ఇంతంతయి వటుడు ఇంతయి అంటారు. అంత 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 అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థం కాదేమో అని పోతన గారు ఒక గొప్ప చమత్కారం చేశారు. రవిబింబింబింపపత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటించలముదంచ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది, దాన్ని అడ్డుపెట్టి వామనమూర్తి ఎలా పెరిగారో చెప్పారు. ఆయన పెరుగుతుంటే ముందు ఆయనకి పైన గొడుగులా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు తల మీద రత్నంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు ఆయన కంఠంలో పెట్టుకున్నటువంటి మణిలా ఉంది, ఇంకొంచెం పెరిగారు చెవులకు పెట్టుకున్న కుండలంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు కడుపుకు పట్టుకు కట్టుకున్న గంటలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు ఆ మోకాలి దగ్గర పెట్టుకున్న అందెలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు పాదాలకు పెట్టుకున్న మంజీరంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు పాదాల కింద పీఠం అయిపోయింది. తల మీద గొడుగులా ఉన్న సూర్యుడు గుండ్రంగా 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 పాదాల కింద పీఠంలా వచ్చాడు. అంత పెరిగిపోయాడు. అంత పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉలిక్కి పడి పైకి లేచి దేవతలందరూ వచ్చి జయహో నారాయణ అని అరుస్తున్నారు. ఏమిట్రా ఈ అల్లరి, నేను అవతల ధ్యానంలో ఉంటే ఎందుకింత అల్లరని అడిగాడు. ఎందుకింత అల్లరి ఏమిటి, నిన్ను కన్న తండ్రి నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి కదు పుట్టావో, అదిగో మీ నాన్నగారు వస్తున్నారన్నారు, ఆయన పాదం వస్తుంటే ఓటి, ఆయన వస్తే ఓటినా, ఏమంటే మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారంటే ఇక్కడ కూర్చుని పాదం మా ఇంట్లో పెడతాడనే మీరు రెండని దాని అర్థం. నారాయణమూర్తి పాదం వస్తోంది అంటే తండ్రి వస్తున్నారు అని, తండ్రి వస్తుంటే కొడుకేం చేయాలి, గబగబా నీటి కలస చేత్తో పట్టుకుని నాన్నగారు కాళ్లు కడుక్కోండి అని ఎదురెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మగారు, తన పుట్టిల్లెజ పొమ్మటంచునజుడు తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ కాంచి తత్పాద చైతనముంచేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభం. మా నాన్నగారు లోపలికెళ్ళి చెబుతూ నీళ్లు తేవడం ఏమిటని గబగబా బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసి నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. ఆయన పాదం కడిగితే వచ్చినటువంటి నీళ్లు ఆకాశ గంగాగా ప్రవహించి, ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో నీళ్లు కాబట్టి బ్రహ్మగారి స్పర్శ కుడి చేతిలో పోసుకుని కడిగారు. నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు, పరమశివుని యొక్క తలని ఆయన శరీరాన్ని తాకింది. ఇప్పుడు గంగ ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు మూర్తులుగా ఉండేటటువంటి పరబ్రహ్మము యొక్క స్పర్శ పొంది భూలోకానికి వచ్చింది. అందుకే గంగ గంగ, గంగ లాంటి నది ఇక లోకంలో లేదు. అంత గొప్ప నదీ స్వరూపము గంగమ్మ, అందుకే గంగ అని కూడా అనం, గంగమ్మ అని అంటాం. గంగానది మనిషి జీవిత విధానాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే చూడండి గంగ ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది, అయినా అన్ని చోట్ల ప్రవహించినది గంగే అయినా అన్ని చోట్ల హరిద్వార్ గంగ, ప్రయాగ గంగ, అయితే ఏదో మందాకినీ గంగ ఇలా పిలవం, కాశీ గంగ అంటాం. కాశీ గంగండి కాశీ గంగండి అంటాం. ఎందుకు కాశీ గంగ కాశీ గంగ అంత పేరు వచ్చింది అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. గంగ ఉత్తర దిక్కున పుట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహం కాశీ పట్టణం దగ్గరికి వచ్చాక ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. జీవుడి యొక్క యాత్ర పవిత్రమైంది అని ఎప్పుడు పిలుస్తారంటే పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం, ఓ 70 ఏళ్ళు ఉంటాడు 80 ఏళ్ళు ఉంటాడు, ఆ తర్వాత శరీరం శ్మశానానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. అది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి శరీరాన్ని పొంది ఉన్నాడు కనుక ఇదే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం తప్ప ఇంకొకసారి శరీరం పడిపోవడానికి పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందాలి అంటే, ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందాలి అంటే ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి మృత్యుంజయుడైన పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడే జ్ఞానాన్ని పొందగలడు. అందుకే జ్ఞానదాత మహేశ్వరః. అటువంటి పరమశివుడు మృత్యుంజయుడై ఉత్తరాన ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన దక్షిణ దిక్కుకి చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తిగా పరమశివుడు. శిష్యులు
ఉత్తరానికి తిరిగి కూర్చుంటారు. ఉత్తరానికి కూర్చున్నాము అంటే ఉత్తమమైన దిక్కు వైపుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇదే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం. ఆ పడిపోతుండగా ఏడుస్తూ పడిపోవడం కాదు, తాను సాక్షిగా ఉండి శరీరం పడిపోతుండగా చూస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానం అంకురించి ఆత్మగా అనుభవంలో నిలబడాలి అంటే, అటువంటి స్థితి కలగాలి అంటే దానికి శివానుగ్రహం ప్రధానమై ఉంటుంది. అందుకే పుట్టి చచ్చి వెళ్లిన జీవితం అంతా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన జీవితం. ఎందుకంటే ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఉత్తర దిక్కుకి తిరిగాడు అంటే జ్ఞానాన్ని పొందాలన్న కోరికని పొందాడు అని. కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి గంగ అప్పటి వరకు దక్షిణానికి వెడుతున్న గంగ ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. అందుకే కాశీగంగ అని ప్రత్యేకంగా పిలుస్తారు. కాశీ పట్టణంలో ఉండేటటువంటి గంగానది ప్రవాహానికి అంత విశేషమైనటువంటి స్థితి అంకురించింది. ఒక్క గంగానదిని అడ్డుపెట్టి మనకి ఎన్నో విశేషాలు చెప్తారు పెద్దలు. వారణాసి అని పిలుస్తాం ఆ పట్టణాన్ని. వారణ అసి ఈ రెండు నదుల మధ్యలో ఉంటాయి అనేకమైనటువంటి స్నానాలు చేసే ఒడ్లు. ఎక్కడ మెట్లు దిగి మీరు స్నానం చెయ్యండి? మీరు స్నానం చేస్తున్నది మాత్రం గంగలోనే. ఘాట్ పేరు మారుతుంది, ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఒకటి రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఒకటి మణికర్ణికా ఘాట్, ఒకటి కేదారేశ్వర ఘాట్. ఘాట్ పేరు మారచ్చు, కానీ మీరు స్నానం చేసేది మాత్రం గంగలోని. మీరు భగవంతుణ్ణి ఏ పేరుతో పట్టుకున్నారన్నది కాదు, ఏ పేరుతో పట్టుకున్నా మీరు పట్టుకునేది మాత్రం చివరికి భగవంతుణ్ణి. ఈ తత్వాన్ని తెలియచేసేటటువంటిది గంగానది యొక్క ప్రవాహం. అందుకే గంగగా లోకానికి ఎన్నో తాత్వికమైనటువంటి విషయాల్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. అటువంటి గంగ శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ స్తోత్రం చేస్తారు ఆ గంగమ్మని. అందులో అంటారు, భగవద్గీత కించిదీత గంగాజల కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన జశ్చ అంటారు. ఈ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి యమధర్మరాజుతో చర్చ చెయ్యకుండా ఉండాలి అంటే మూడు తెలుసుకుని ఉండాలి అన్నారు శంకరాచార్యుల వారు. భగవద్గీత కించిత దీత, కనీసం రోజు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువుకో. గంగాజలలవ కణికాపీత, గంగానది జలాల్ని ఒక్క బొట్టైనా నోట్లో వేసుకున్నవాడెవరుంటాడో వాడు. గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, ఒక్కసారైనా విష్ణువు యొక్క పూజ చేసినటువంటి వాడు. మురారి సమర్చ క్రీతి తస్య యమేన చర్చ, అటువంటి వాడికి యముడితో చర్చ లేదు. యముడితో చర్చ నాకెందుకండి? ఆయనతో చర్చ వేదికేమిటి? నేను వెళ్ళి చర్చ చేయడం ఏమిటి? ఎందుకది అంటే చర్చ అన్న మాటకు అర్థం ఏదో ఆయన మనం కూర్చుని చర్చా వేదిక నిర్వహిస్తామని కాదు. ఆయన రమ్మంటాడు, నేను రానంటాను, అదే చర్చ. అంటే పరమ భయంకర స్వరూపాలతో యమధర్మరాజు గారి యొక్క యమభటుల యొక్క దర్శనం చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. ఎవరు ఈ మూడు చేస్తారో ఆ మూడు చేసినటువంటి వాడు ఉత్తమ లోకాన్ని స్వర్గలోకాన్ని పొందుతాడు తప్ప వాడు మళ్ళీ యమధర్మరాజు గారి దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. అంత పవిత్రమైనటువంటి జలములు గంగాజలములు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఆ గంగ యొక్క అధిష్టాన దేవతా ప్రసాదం. అందుకే గంగ ఆ అధిష్టాన దేవతగా కూడా ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుని మణిహారములు వేసుకుని కిరీటం పెట్టుకుని ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ మొసలి వాహనం మీద వెడుతూ ఉంటుంది గంగమ్మ. అటువంటి తల్లి పిలిస్తే పలుకుతుంది. ఎందరికో పెద్దలకి సాకార రూపంతో దర్శనమిచ్చింది గంగమ్మ. అటువంటి తల్లి ఉన్నదే ఆమె అనుగ్రహము కలుగుగాక. అందుకే భగవద్గీత కించిత దీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. ఈ మూడు ఎవరు చేస్తారో అటువంటి వారికి యమధర్మరాజు గారితో చర్చ లేదు. అసలు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమేవ చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శుంభుసేవనం. సంసారమంతా అసారమే, అందులో ఏమి సారం ఉండదు. అసలు సంసారమునందు సారవంతమైనటువంటి విషయములు ఏవైనా ఉంటే నాలుగే నాలుగున్నాయి. ఈ నాలుగు పొందనటువంటి వాడెవరో వాడు జీవితంలో చాలా గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నవాడే.
అంత గొప్పదైనటువంటిది జీవితంలో పొంది తీరవలసినటువంటిది ఏది అంటే పెద్దలు చెప్పినవి సారే కలు సంసారే సారమేత చతుష్టయం ఏమిటవి కాశ్యాం వాసః కాశీలో 9 రోజులు కనీసం ఉండాలి కాశ్యాం వాసః సతాం సంగో సత్పురుషుడితో స్నేహాన్ని తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి అక్కర్లేని అభిమానాలు ఆభిజాత్యాలు అహంకారాలు మనసు నిండా పెట్టేసుకుని మహాపురుషులతో స్నేహాన్ని విడిచిపెట్టుకుంటే 1 కోటి జన్మలు పాడైపోతావు ఎంతకైనా కిందకి దిగొచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళతో స్నేహం నిలబెట్టుకోవాలి తప్ప వాళ్ళ అనుగ్రహ వీక్షణముల నుంచి తప్పుకుంటే నశించిపోతాడు అందుకే సతాం సంగో గంగాభ గంగా స్నానం చేసి తీరాలి మనుష్య జన్మలో గంగా స్నానం చేయకపోతే వాడు ఏదో గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నట్టే గంగాభ శుంభుసేవనం పరమశివుని యొక్క సేవ చేసి తీరాలి అసారే ఖలు సంసారే సారమీత చతుష్టయం ఈ 4 పరమ సారవంతమైన విషయములు ఈ 4 నా జీవితంలో చేశానా లేదా లెక్క పెట్టుకో ఒకవేళ చేసి ఉండకపోతే చెయ్యి లేకపోతే జీవితము నిస్సారమైపోతుంది సుమా పెద్దలు హెచ్చరించారు రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ధ్యానం చేశారు కాశీ పట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్న వాళ్ళందరికీ కూడా పరమశివుడు వచ్చి కుడిచెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడంటారు చీమలు చచ్చిపోతాయి ఈగలు చచ్చిపోతాయి దోమలు చచ్చిపోతాయి ఇన్నింటికి పరమశివుడు తారక మంత్రోపదేశం చేస్తాడా కుడి చెవిలో ఆయన సమాధిమగ్నుడై దర్శనం చేశారు ఆంతరమునందు చచ్చిపోతున్నటువంటి చిన్న చిన్న కీటకాలకి కూడా కుడి చెవిలో తారకం చెప్తూ పరమశివ దర్శనమైంది రామకృష్ణ పరమహంసకి కాశీ పట్టణంలో అద్భుతం గంగమ్మ సాకార రూపంతో కదిలి వస్తుంది అందుకే కాశీ పట్టణంలో ప్రాణం పోతుంటేట పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ దుద్గారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు హసిదరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు దక్షిణ శృతిమీదుగా ధాత్రి వెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభబుడుపదేశమునరించునప్పుడు కాశీ అంటారు కాశీఖండంలో కాశీపట్టణంలో ప్రాణం పోతున్నవాడు ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి నేను విసనకర్రతో విసరడమేమిట్రా నమ్మి కాశీ వచ్చి చచ్చిపోతున్నాడని తన గుండెలు ఊగిపోయేటట్టుగా పవిట కొంగుతో విసురుతుంది పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి డుంఠి గణపతి వచ్చి తన ముక్కు చివర తడి ఆ ప్రాణం పోతున్నవాడి ముక్కు దగ్గర రాసి తుత్కారమునరించి ఊపిరిలు ఊది ఉండరా వస్తున్నారు మా నాన్నగారంటే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పావాగ్రమున దీర్చు భచితరేక ఆ ప్రమదగణాలకి అధిపతి అయినటువంటి భృంగి గబగబా వచ్చి బెంగపెట్టుకోకురా భయపడకు అని చెప్పి విభూతి రేఖలు ఆ లలాటమునందు పెడతట ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు గంగ యొక్క అధిష్టాన దేవత గంగమ్మ తల్లి ఆ తెల్లటి బట్టలు కట్టుకుని ఒంటి మీద పెట్టుకున్న నగలు మెరిసిపోతుండగా నడిచి వచ్చి చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుంది దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి అందుకే కాశీలో చచ్చిపోయే వాళ్ళకి కుడిచేవి పైకొస్తుందంటారు ఆ తల తిప్పి సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం గంటలు మోగుతుండగా సుగంధం వస్తుండగా పరమశివుడొచ్చి వంగి ఆ కుడిచెవిలో తారకం చెప్తాట ఇంత మందిని చూస్తూ పరమశివుడి వంక చూస్తూ ఆయన చెప్పిన తారకాన్ని ఆఖరి ఊపిరిలో చెప్పి ఆయనలో ఐక్యమైపోతారు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఎన్ని మాటలు చదివినా పద్యం చదివేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి నేను కాసేపు ఆగిపోతుంటాను నిద్ర వస్తే మాగన్ను పెట్టాడంటారు బాగా నిద్రలోకి వెళ్ళిన వాడు లేపు లేస్తాడు ఎంత పెద్ద మాట వాడారు పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక లేవడు పెద్ద నిద్ర దానికి మాగన్ను పెడుతున్నాడంటే మూత పడిపోతోంది కన్ను పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవన ఉపదేశమునరించినప్పుడు కాశీ కాశీపట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది
ఒకప్పుడు కోరుకున్నాడు. పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగా గంగ రమ్యతరంగా అని అడుగుతాడు. అమ్మా అని పిలిస్తే చాలట గంగ ఒడ్డుకెళ్ళి ఆవిడ కనపడి పొమ్మా అంటుందట పోరా అని మోక్షానికి పంపిస్తుందట పాపాలన్నీ తీసేసి. అమ్మటువంటి తల్లివి లెమ్మా ఒక్కసారి పైకి లేచి నీ రూపంతో కనపడి నాకెదురుగుండా రావా అంటాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలుస్తాడు. ఆ గంగ అంత గొప్పది. గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కొనియాడునెవ్వడు భంజించునతని సర్వ పాతక చెయ్యముల్. ప్రతిరోజు గంగ స్నానం చెయ్యక్కర్లేదు, మూడు మాటలు గంగానది 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 అంటే చాలట. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర మళ్ళీ పోయే వరకు అంటే నిద్రపోయే వరకు పడుకునే పర్యంతం ఈ లోపల ఒక్క మూడు మాటలు గంగానది 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 అని తలుచుకుంటే చాలు. రే పడక మేల్కొనుచో కొనియాడునెవ్వడు, ఎవరు ఆ నామం చెప్తున్నారో గంగని తలుచుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భంజించునతని సర్వ పాతక చెయ్యముల్, అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తాడు. అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు, గంగా స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఊరితే చాలు, గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది. అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా అందులోకి ఆవిడ వస్తుంది. అది నుయ్యి కానివ్వండి, పంపు కానివ్వండి, పాతాళం కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, చెరువు కానివ్వండి, అందులోకి వస్తుంది. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు, తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథేవసే తిథవసేత్. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఆ నూనెని ఒంటికి రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ రోజు తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, దానివల్ల పాపాలు పోతాయి. ఒక్క దీపావళి అమావాస్య రోజు మాత్రం అన్ని జలములలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి అమావాస్య స్నానం అంత గొప్ప స్నానమైంది. ఆ గంగానది ఎంత గొప్ప స్థాయిని పొందింది అంటే బాహ్యంలో పరమశివుడికి ఒక్కతే ఇల్లాలు పార్వతీదేవి, కానీ పార్వతీదేవి అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ నలుగురి మీద ఉంటుంది. అందుకే పార్వతీదేవితో సమాన స్థాయి చెప్తారు నలుగురికి, కానీ భార్యా స్థానాలు కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవితో సమాన స్థాయి భార్యాస్థానం పార్వతీదేవిదొక్కదానిదే. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుని యొక్క నలుగురు ఇల్లాండ్రతో సమానం వాళ్ళు. నలుగురు భార్యకి ఎటువంటి స్థానమో అంత స్థానం ఇచ్చాడు. మొట్టమొదటిది గౌరీ యొక్కతే పార్వతీదేవి, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆ గంగే కదా భూమి మీదకి వచ్చింది, కాబట్టి గంగ ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, కాశీపట్టణం ఒకటి, దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం ఒకటి. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకును పరమశివునికి ఈ నలుగురు కూడా రాణి వాసంబులను రాగ రసము పేర్మి. అంతఃపురకాంత అయినటువంటి పార్వతీదేవికి ఏ స్థానమో వీళ్ళ నలుగురికి ఆ స్థానం. అందుకే వీళ్ళ నలుగురి జోలికి వెళ్ళినా ఈ నలుగురిని తక్కువ చేసిన శివాగ్రహానికి పాత్రుడవ్వలసి వస్తుంది. వీళ్ళ నలుగురిని కీర్తించిన స్తోత్రం చేసిన వాళ్ల పట్ల మర్యాద పాటించిన అంత గొప్ప శివానుగ్రహానికి పాత్రుడు కూడా అవుతాడు. గంగా వైభవం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హిత కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విభుదై కాశ్యా సమం బ్రహ్మణ
కాశీ చోణితలే స్థిత గురుతరా స్వర్గో లఘుత్వం గత అన్నారు శంకరాచార్యులు వారు మణికర్ణి కాష్టకంలో చెప్పినటువంటి శ్లోకం. అసలు కాశీ పట్టణానికి అంత శక్తి ఎక్కడిది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు ఒక అద్భుతాన్ని చెప్పారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ కోరిక పుట్టిందిట. కాశీ పట్టణం ఇంత గొప్పది ఇంత గొప్పది ఇంత గొప్పది అంటారు కదా, కాశీ పట్టణం గొప్పదా, దేవతలందరితో కలిపి తీసుకొచ్చి స్వర్గలోకాన్ని తక్కెట్లో పెడితే ఇది గొప్పదా చూడాలనుకున్నాడు. అనుకుని తక్కెట రెండూ కూడా సమానంగా పెట్టాలి కదా, మరి రెండూ సమానంగా పెట్టి ఒక పక్క 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకాన్ని పెట్టాడు, ఒక పక్క కాశీ పట్టణాన్ని పెట్టాడు. కాశీ ధన్యతమా విముక్తి నగరీ, పైగా దానికి గంగ ఉంది పక్కన ఆ కాశీ పట్టణంలోని, అందుకని సాలంకృత గంగయా. కాశీ అసలే ధన్యతమమైనటువంటి పట్టణం, దానికి తోడు విముక్తి నగరీ మోక్షాన్నిచ్చేటటువంటి పట్టణం. సాలంకృత గంగయా, ఆ కాశీ పట్టణంలో గంగ ప్రవహిస్తోంది. అక్కడతో పోయిందా? తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిరిహి తత్కింకరీ. ఆ గంగానదీ ప్రవాహంలోనే ఒక చోట మణికర్ణికా ఘాట్ ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చి ముక్తికి అంత దాస్యం చేస్తూ ఉంటుంది, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతుందట, ఎవరికిమ్మంటావమ్మా మోక్షం అని అడుగుతూ ఉంటుంది. ముక్తిరిహి తత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విభుదైహి కాశ్యా సమం బ్రహ్మణ. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి, గంగానది ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది, కాశీపట్టణం ఉంది. ఇప్పుడు ఈ కాశీపట్టణాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు, స్వర్గలోకాన్ని 33 కోట్ల మందిని దేవతల్ని ఒక పక్కన పెట్టాడు. పెడితే ఏమైందంటేట, కాశీ చోణితలే స్థిత గురుతరా. కాశీపట్టణంలో గంగ ఉన్న కారణం చేత, మణికర్ణికా తీర్థం ఉన్న కారణం చేత కాశీపట్టణం కిందకు వచ్చేసింది భూమి మీదకి. స్వర్గో లఘుత్వం గత, 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకం దీంతో సమానం కాకపోవడం వల్ల తక్కెట్ లేచిపోయింది, స్వర్గం పైకిపోయింది. స్వర్గలోకం పైన భూలోకంలో కాశీ ఎందుకుంటాయంటే కాశీ అంత గొప్పదైపోయింది. అందుకని అది కాశీ చోణితలే స్థిత గురుతరా, స్వర్గలోకం 33 కోట్ల మంది దేవతల కన్నా కూడా బరువైనది ఏది అంటే కాశీపట్టణం గంగానది. అంత గొప్ప నది గంగానది. అటువంటి గంగానది, అటువంటి కాశీపట్టణం ఎక్కడున్నాయో అక్కడ సమస్త కాలముల యందు లోకులకు కావలసినటువంటి సౌఖ్యములన్నీ దొరుకుతాయి. ఇంకా అంతకన్నా గొప్ప నది ఎక్కడుంటుంది? ఇంకా అంతకన్నా చెప్పడానికి గంగానది యొక్క వైభవాన్ని వేరొక శ్లోకాన్ని చూపించడం కష్టం. అంత గొప్ప శ్లోకాన్ని శంకర భగవత్పాదులు మనకి మణికర్ణికాష్టకంలో ఇచ్చారు. ఆ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అక్కడ విశ్వేశ్వరలింగం ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. ఉన్న కారణం చేత ఈ లోకంలో ఏవేవి గొప్ప ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కాశీపట్టణంలోకి వస్తాయి. ఒక పక్క గంగ, ఆ గంగానదిలో స్నానం చేస్తాడు, సమస్త పాపములను పోగొట్టుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవిస్తాడు. పరమశివుడికి కూడా గంగా తీరంలో ఉన్నటువంటి కాశీపట్టణం అన్నా గంగానది అన్నా ఆయనకి కూడా ఎంత ప్రీతో దివోదాస వృత్తాంతంలో చెప్తారు, ఆ కాశీని విడిచిపెట్టి ఉండలేడు, ఎప్పుడూ అందులో ఉంటాడు. అందుకే అవిముక్త నగరి అని పేరు, ఆయన వదిలిపెట్టాడు కాబట్టి దానికి ఆ పేరు. అక్కడ గంగా అక్కడ కాశీ ఉన్నాయి కాబట్టే ప్రతిరోజు అక్కడికి ఎవరొస్తారు ఆ క్షేత్రంలోకి అంటే, శివుని నివాళించు నడిరేయి శేషాహి బహుపణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు. కామధేను ఇందు ఖండేందు చేకరు నూధస్య ధారల నొలలార్చు మణులు 9 కంఠే కాలునకు నిర్మల మణులనిచ్చు కనికలు కాగా కాశీ కాపట్టణము శంకరుని నిలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు అంటారు. ఆ గంగ పక్కన ఉన్న కారణం చేత, గంగ మీద ప్రీతితో శివుడున్న కారణం చేత కాశీపట్టణంలో ఉన్న విశ్వనాథాలయంలోకి ఎవరెవరొస్తారంటేట, అర్ధరాత్రి అయ్యేటప్పటికి 1000 పడగలతో ఆదిశేషుడు లోపలికొస్తాట. వచ్చి, నీకిప్పటి వరకు ఇచ్చిన నీరాజనాలు శివా,
అని వేయి పడగలు విప్పి వేయి పడగల మీద ఉన్నటువంటి మణులు ఆ శివలింగం చుట్టూ తిప్పుతూ నీరాజనాలు ఇస్తాట. స్వర్గలోకం నుంచి కల్పవృక్షాలన్నీ వస్తాట వస్తాయిట. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్ప పాదపములు. కల్పవృక్షాలన్నీ వచ్చి ఆయన దగ్గర ఫలపుష్పములను సమర్పించి సేవిస్తాయి. కామధేను వచ్చి ఆయన శివలింగం మీదకి నిలబడి నూధస్యదారల నొలలార్చు తన పాలతో విశ్వనాథలింగాన్ని అభిషేకిస్తుందిట. అలాగే నవనిధులు బయలుదేరి వచ్చి నిర్మలమైనటువంటి మణులు కంఠేకాలునకు కానుకల కిందనిస్తాయిట. కాశికాపట్టణము శంకరుని నిలవు. ఆ కాశీపట్టణం శంకరుని యొక్క నివాస క్షేత్రం. అది కలి ప్రవేశింపడ ఆనంద కాననమున కలిపురుషుడు ప్రవేశించినటువంటి పట్టణం భూమండలంలో కాశికాపట్టణం. అందుకే కాశీపట్టణంలోకి వెళ్లిన వాళ్ళని పాపం పట్టుకోదు. కారణం ఏమిటంటే కలి లోపలికి వెళ్ళాడు. కలి ప్రవేశింపడ ఆనంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు. ఆ వారణాసి పట్టణం సమస్త ఐశ్వర్యములకు నెలవు. ఎవరు గంగ స్నానం చేస్తారో వాడి పాపములు పోగొట్టుకుంటాడు. దాని చేత వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెండు, శివానుగ్రహం విశ్వనాథానుగ్రహం. పైగా అక్కడే అద్భుతమైనటువంటి విష్ణాలయం. మహానుభావుడు కేశవుడు అక్కడే నివాసం చేస్తూ ఉంటాడు. అసలు మణికర్ణికా ఘాటు తవ్విందే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత. ఇన్ని స్పర్శలు కలిగినటువంటి క్షేత్రం. వీటన్నిటికీ కూడా అలంకారమా గంగానది. ఇంత గొప్పది. పెద్దలు ఒక మాట చెప్తారు, గంగానది స్నానం ఎంత గొప్పది. గంగానదిలో అందులో మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటల వేళ స్నానం చెయ్యడం ఎంత గొప్పది అన్నది చెప్తారు. తత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్య ముక్తి ప్రదౌ వాదంతౌ కురుతః పరస్పరముఖౌ జంతోః ప్రయాణోత్సవే అంటారు. ఆ మణికర్ణికా ఘాట్ దగ్గరట ఒక పక్క శ్రీ మహావిష్ణువు నిలబడతారట, ఒక పక్క పరమశివుడు నిలబడతాట. మధ్యాహ్నం 12 గంటలకి వెళ్లి సంకల్పం చెప్పి మణికర్ణికలో తల ముంచగానే నేను మోక్షమిస్తానంటే నేను మోక్షమిస్తానని వాదంతో కురు తత్పరస్పరముఖౌ జంతో ప్రయాణోత్సవే. ఆ వాడి యొక్క ప్రాణములు ఉద్గమించి వెళ్ళిపోయేటప్పుట వాడు మణికర్ణికా ఘాట్కు వచ్చి 12 గంటలకి స్నానం చేశాడు. నేను మోక్షమిస్తానంటే నేను మోక్షమిస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఎదురెదురుకుండా నిలబడి వాదించుకుంటూ ఉంటారట. గంగా స్నానం, గంగా మణికర్ణికా ఘాట్ స్నానం అంత గొప్పది. కాదు కాదు, శంకరులు అన్నారు ఒక చోట, అసలు ఇంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయంటేట, గంగా స్నానం చేసే వాళ్ళకి నేను మోక్షమిస్తానంటే నేను మోక్షమిస్తానని బహురూపాలతో శివకేశవులు ఇద్దరు వాదించుకుంటుంటే అన్నన్న స్నానం చేసి ఎంత పాపాత్ములు ఎంత గొప్ప స్థితిని పొందారా, వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు మోక్షమిస్తామంటున్నారని చెప్పి 1000 కళ్ళతో చూస్తూ ఉంటాట విశేషాలు. అందుకు వచ్చేట సహస్రనేత్రాలు. అందుకే మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నభుక్తం క్షమః. అది కూడా ఎవరు, స్వీయైరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురో యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్యపారంగతః తత్తీరే ప్రకరో ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు. గంగానది స్నానం ఎంత వైభవోపేతమో శంకర భగవత్పాదుడు తీర్పు చెప్పారు. గంగానదిలో స్నానం చేసి శరీరం విడిచిపెట్టేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడంటేట, ఒకడు నారాయణ రూపాన్ని పొందేస్తాట, ఒకడు శివస్వరూపాన్ని పొందేస్తాట. పొందేసి ఒకడు చంద్రశేఖరుడు అయ్యాడు, ఒకడు శ్రీ మహావిష్ణువు అయ్యాడంటే సారూప్య మోక్షాన్ని పొందారు. ఇద్దరు అటువంటి రూపాలు పొందారు. పొంది ఈ మోక్షాలు పొందిన వాళ్ళందరూ సారూప్య మోక్షం పొంది గంగ ఒడ్డున తిరుగుతూ ఉంటేట అసలు శ్రీ మహావిష్ణువు అసలు చంద్రశేఖరుడు అనుకుంటారట. ఇంతమంది తిరుగుతుంటే మన ఇద్దరం నిలబడితే మాత్రం మనమే విష్ణువు చంద్రశేఖరుడు అని ఎవరు తెలుసుకుంటారు అని తత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. వాళ్ళిద్దరూ శుభ్రంగా పడుకుంటారు తల ఒడ్డున. వాళ్ళందరూ మోక్షాన్ని పొంది అన్ని రూపాలు పొందారుగా, సారూప మోక్షం చూడండి అందరినీ మన రూపాలేగా పొందారు అని అసలు విష్ణువు అసలు శివుడు పడుకుంటారట ఒడ్డున. పడుకుని ఆ చమత్కారం చూసి సంతోషిస్తుంటారట, చూడరా ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళు మన రూపాలు పొందేశారు ఎంత గొప్ప నదిరా అని ఆ గంగానదిని చూసి పొంగిపోతుంటారట శివకేశవులు ఇద్దరును. అంత గొప్ప నదీ స్వరూపం అటువంటి గంగ. ఇక గంగ గురించి, గంగా స్నానం గురించి అంతకన్నా చెప్పడానికి ఏముంటుంది. అంత పరమపావనమైనటువంటి నది.
అందుకే ఒక్కసారి గంగమ్మని మనసులో స్మరణ చేసినంత మాత్రం చేత సమస్త పాపములను తొలగొట్టేస్తుంది. తొలగొట్టి అపారమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలదు. అటువంటి గంగకి అధిష్టాన దేవత ఉంది. ఆవిడ గంగమ్మ గంగమ్మ అని పిలుస్తూ ఉంటాం. అటువంటి గంగమ్మ ఎన్నో పర్యాయాలు పెద్దలైన వాళ్ళకి దర్శనమిచ్చింది తల్లి. ఒకనకొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు చెందోళ్ళలో ఉండేవారు. వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతుండేది. ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జల చప్పుడు వినపడేది. ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద గుమ్మం మీద ఆవిడ కూర్చునేది, కూర్చుని మాట్లాడుతుండేది. చాలా సందర్భాల్లో నేను చెందోలు వెళ్ళి ప్రత్యక్షంగా అవన్నీ చూసి వచ్చాను కూడా. ఒకప్పుడు ఆయన పడుకున్న పడక కుర్చీ ఉంది ఇప్పటికీ. ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ పరాచికాలు వద్దమ్మా, శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ హాస్యం వద్దమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా అని దిగ్గునైన కుర్చీలోంచి లేచి, చెప్తే వినలేవా, నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు. అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు. అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది. అంత బాలోపాసన చేసిన మహాపురుషులు. వారి చుట్టూ ఎప్పుడూ వారి ఇంట్లో తిరుగుతుండేది అమ్మవారు. ఆఖరికి ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేస్తే అప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ కట్టెల మీద కూర్చుని ఫోటోలో కూడా పడింది ఆవిడ. ఆ చిట్ట చివరి ఫోటోలో ఆ బాలాదేవి పడింది కూడా. అంతటి మహోపాసకుడు మహానుభావుడు. అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి స్నానం చేస్తూ తల ముంచి సంకల్పం చెప్పి తల ముంచారు. నాకేమిస్తావు అని వినపడింది ఆడకంఠం. ఆయన మళ్లీ ములిగారు. నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది. మూడో మాట ములిగారు. శాస్త్రి నాకేమిస్తావు అని వినపడింది. ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మని అడుగుతోంది. అమ్మ కదూ, పరమ భాగవతోత్తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికీ పలుకుతుంది, నన్ను నమ్మండి. ఆయన స్నానం చేస్తే అడిగింది, ఏమివ్వాలని ఆలోచించి ఆయన చేతికి దర్భ ముడి ఉంది ఉంగరం, తీసేసి అమ్మ తీసుకొని ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకుని పొడిబట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు. ఎదురుగుండా మళ్ళీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది. అమ్మా నీకు దర్భల ఉంగరం ఇచ్చాను, తెచ్చి ఇచ్చేశామే అన్నారు. అనేటప్పటికీ ఆయన యొక్క పూజ చేసుకుందాం అనుకున్న చోటు నుంచి గంగమ్మ పలికింది, శాస్త్రి దర్భముడి ఉంగరం తీసి ఇవ్వచ్చా బ్రాహ్మణుడు, అది ఉంటే కదూ కర్మానుష్ఠానం. బ్రాహ్మణుడి కర్మానుష్ఠానానికి సాధనమైనటువంటి దర్భ ఉంగరాన్ని నేను తీసేసుకోవచ్చా? ఆడదాన్ని కదా, అమ్మని కదా, నాకు ఇష్టమైంది ఏమన్నా ఈ శాస్త్రి అంది. అమ్మా ఇస్తానమ్మా అని తన భార్యని పిలిచి నీ మెళ్ళో గొలుసు ఇచ్చేవి అన్నారు. ఆవిడ తీసి గొలుసు ఇచ్చేశారు. పట్టుకొచ్చి గంగమ్మకి ఇచ్చారు. శాస్త్రి సంతోషంగా పుచ్చుకుంటున్నానని గంగమ్మ పుచ్చుకుంది. ఇప్పటికీ గంగమ్మ పలుకుతుంది. మీకు ప్రబల సాక్ష్యం కావాలంటే నేను ఒకటి చూపిస్తా. మీరు కాశీ పట్టణానికి వెడితే ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే. ఇప్పటికీ చింతామణి గణపతి అని దేవాలయం ఉంది, దాని అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఆ జగన్నాథని అందరిలోకి చిన్నవాడు ఆయన. నేను ఉపన్యాసాలు చెప్పే చోట్లకు వస్తుంటారు కూడా. ఉత్తర భారతం ఎప్పుడైనా నేను వెడితే అక్కడికి వస్తుంటారు ఆయన. ఆ పరమ భాగవతోత్తములైనటువంటి అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారు ఆంధ్రదేశం నుంచే వెళ్ళి కాశీపట్టణంలో ఉండిపోయారు. చాలా కాలం జీవించారు ఆయన. ఆయనకు నియమం ఉండేది. ఆయన ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఎవరింట్లోనైనా భోజనం చేస్తే వాళ్ళింట్లో శుభకార్యం అవుతున్నట్టు ఆయనకి తెలిస్తే శుభలేక లేకపోయినా సరే కొడుకుల్ని పంపించి బహుమానం ఇప్పించి ఆశీర్వచనం చేయించేవారు. ఆ ఇంట్లో అన్నం తిన్నాను రా అనేవారు ఆయన. అటువంటి మహానుభావుడికి నియమం ఉండేది. గంగ గడ్డ కట్టినా సరే స్నానం చేసి వచ్చేవారు. గంగ స్నానం చేయకుండా ఆయన ఉండేవారు కాదు. అటువంటి రోజుల్లో పెద్దవారు అయిపోయిన తర్వాత ఒకనకొకప్పుడు గంగానది ఎంత మంచుల ఘనీభవించేసింది. అయినా సరే కాస్త నీళ్లున్న చోటుకి వెళ్ళి ములిగారు. ఆయన ఎప్పుడూ ములుగుతారు, అలాగే ములిగారు, ఇక తేలలేదు. ఏమైపోయారని చెప్పి వెతికారు, దొరకలేదు. పెద్ద పెద్ద వలలు వేయించారు, గజయీతగాళ్ళని తీసుకొచ్చారు, పైకి తేలలేదు శరీరం. కానీ ఇంకా అందులో నిక్షేపింపబడిపోయింది కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేసి ఇచ్చు అన్నారు.
సాధారణంగా నీటిలో శరీరం ములిగిపోయి శరీరం విడిచిపెట్టేస్తే ముందు చెవులును కళ్ళు తినేస్తాయి చేపలు. ఎందుకంటే మెత్తగా ఉంటాయి, మృదులాస్తి అంటారు, మెత్తటి ఎముకలతో ఉంటుంది, అందుకే వంగుతుంది. అందుకే నీళ్లల్లో పడిపోయి దొరికిన శవాలకి చెవులు కళ్ళు ఉండక భయంకరంగా ఉంటాయి, ముక్కొకటి తినేస్తాయి. ఆయన 9 రోజుల తర్వాత లేచింది, ఎక్కడ పడిపోయారో అక్కడే లేచారు శరీరం. మా శాస్త్రి గారి శరీరం పైకి లేచిందన్నారు, గబగబా తీసుకొచ్చారు. ఆయన మునిగినప్పుడు ఎలా ఉన్నారో 9 రోజుల తర్వాత అంత దీదీప్యమానంగా ఉంది శరీరం. కనీసం ఇలా చెవి తమ్మి కూడా కొరకలేదు చేపలు. ఎలా స్నానానికి వెళ్ళారో అంత తేజోవంతంగానూ ఉన్నారు. తెల్లబోయారు. అప్పుడు ఒక మహాత్ముడు చెప్పాడు, ఏమయ్యా ప్రతిరోజు గంగ స్నానం చేయడానికి అలవాటు పడ్డవారు మీ నాన్నగారు. అటువంటి మహానుభావుడు ఇంతకాలం గంగలో స్నానం చేసి తిరిగి ఆంధ్రదేశానికి వెళ్ళిపోకుండా ఈ గంగా స్నానం కోసం కాశీలో ఉండిపోతానని కాశీపట్టణంలో ఉండిపోయారు. అటువంటి మహానుభావుడు ఆఖరణ గంగలో స్నానం చేసి వెళ్ళిపోతే అమ్మ ఎలా వదిలేస్తుంది, నిన్ను 9 నెలలు కంది మీ అమ్మ కడుపులో పెట్టుకుని కనీసం 9 రోజులు నా కడుపులో పెట్టుకుంటానని గంగమ్మ గౌరవించి 9 రోజులు తన కడుపులో ఉంచుకుంది. అందుకే మీ నాన్న శరీరాన్ని ఏ జలచరములు చెనకలేదు. మళ్ళీ ఎంత తేజోవంతంగా ఎంత ఆరోగ్యంగా ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు మునిగారో అంత తేజోవంతంగానూ శరీరం పైకొచ్చింది. అంటే గంగాదేవి యొక్క అధిష్టాన దేవత ఇప్పటికీ కూడా మాట్లాడుతుంది, ఇప్పటికీ కూడా పెద్దలైన వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది, ఇప్పటికీ కూడా ఆ గంగా జలాన్ని నోటిలో చుక్క వేసుకున్న వాణ్ణి చూసి పరవశించిపోయి ఆ తల్లి సమస్త పాప రాశిని ధ్వంసం చేస్తుంది. అందుకే గంగ విషయంలో ఒకటి చెప్తారు, 2 వ్యక్తులు గంగ స్నానం చేద్దామని బయలుదేరితే ఒకడికి 104 జ్వరం వచ్చి స్నానం చేయలేకపోతే వాడి కన్నుల ఎదురుగుండానే ఒకడు స్నానం చేసి రెండో వాడు నీళ్లు కూడా చల్లుకోలేకపోతే గంగ స్నానం చెయ్యలేకపోయానని ఆర్తి పొంది తిరిగి వచ్చేస్తే రెండో వాడికి స్నాన ఫలితం పడుతుందా? గంగా స్నానమునకు ఆర్తి పొందితే వాడు గంగా స్నానం చేసినట్టే. మీరు నన్ను నమ్మండి, ఇవాళ ప్రత్యక్షంగా మీరు పరోక్షంగా ఈ గంగా యొక్క వైభవాన్ని వింటున్న వాళ్ళు, ఒక్కసారి గంగలో స్నానం చెయ్యాలని ఓపిక ఉన్నవాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, ఇంకా నేను వెళ్ళగలనా అని ఆర్తి పొందినవారు అందరూ 10 కోట్ల మందికి గంగమ్మ స్నానం చేసిన ఫలితాన్ని కట్టపెట్టేస్తుంది. ఎందుకని అంటే గంగ యొక్క అధిష్టాన దేవత అంతటి కరుణామూర్తి, అంత గొప్ప దేవత, అంత గొప్ప నది. అటువంటి గంగమ్మ ఎక్కడ ఉన్నదో ఆ గంగమ్మయే భారతదేశంలో మనుష్య భూమి దేవతాభూమి విడదీస్తుంది. అందుకే హరిద్వార్ క్షేత్రం వచ్చింది. హరిద్వార్ గంగాద్వారం అంటారు. అక్కడే పూర్వం ప్రయోపవేశం చేయడం, అక్కడే భాగవతాదులు వినడం, అక్కడే గంగ స్నానం చేసి కొన్నాళ్లు ఉండి పవిత్ర గ్రంథ పఠనం చెయ్యడం, మంత్రజపం చేసుకోవడం, అక్కడే భగవన్నామాన్ని వ్రాసుకోవడం కొంతకాలం చేసేవారు హరిద్వారంలో ఉండి. ఎందుకంటే హరిద్వారం దాటి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతే అవన్నీ కూడా ఇక తపోభూములు, దేవభూములు. ఇంకా ఆ భూములంతటా కూడా దేవతలు ప్రత్యక్షంగా తిరుగుతారు. అందుకే మీరు చూడండి, అతివేపు భూములు కొంతకాలం ఇక మనుష్యులు వెళ్ళడానికి యోగ్యంగా ఉండవు. అవి మనుష్యులు వెళ్ళడానికి వీలు లేక మూతపడతాయి. దేవతలు ఒక్కరే తిరుగుతారు. దక్షిణ భారతదేశంలో అరుణాచలానికి గిరిప్రదక్షిణం దేవతలు ఎలా చేస్తారో అలా దేవతలు తిరుగుతారు. అలాగే మహాతపస్సు చేసుకునేటటువంటి యోగులైనటువంటి వారు ఆ గంగాద్వారం హరిద్వార్కి అవతల ఉత్తర దిక్కు వైపు తిరుగుతూ ఉంటారు. కింది వైపు సాధన చేసేటటువంటి వారందరూ కూడా గంగకి ఇవతల వైపు దక్షిణంలో ఉంటారు. అందుకే గంగాద్వారము అన్న పేరుతో, హరిద్వారము అన్న పేరుతో యోగభూములు, తపోభూములు, దేవభూములు, సాధారణమైనటువంటి అనుష్ఠాన సంబంధ భూములు విడిపడ్డాయి. గంగ అంత గొప్ప గంగ. అటువంటి గంగ త్రివేణి సంగమంగా మారుతుంది అలహాబాద్ దగ్గరికి వచ్చేటప్పటికే. అక్కడే గంగా, యమున, సరస్వతి మూడూ కలుస్తాయి. సరస్వతి అంతర్వాహిని, త్రివేణి సంగమమై లోకాన్నంతటినీ ఉద్ధరిస్తూ ఉంటుంది. అంత పారమపావనమైనటువంటి గంగానది. ఈ గంగానది గురించి ఇవాళ నేను చేసినటువంటి ప్రసంగం
నేను పూర్తిగా చెప్పానన్న తృప్తి నాకు కలగలేదు. 3 నెలలు చెప్పినా అది తృప్తి కలగదు. కానీ ఎందుకో నాకు ఇంకా నేను గంగమ్మ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వదిలేశానని బాధగా ఉంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాల్టి ప్రసంగాన్ని నేను పూర్తి చేసిన రేపు వీరొక నది గురించి ప్రస్తావన చేసే ముందు మళ్లీ గంగమ్మకి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైన విశేషాలని ప్రస్తావన చేసి తర్వాత మళ్లీ 2వ నది గురించి ప్రస్తావన చేస్తాను. రేపు సాయంకాలం 6:30 ఖచ్చితంగా ప్రసంగం ప్రారంభమైపోతుంది. 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.